అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ రెండో భర్త. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ను ప్రెస్ చేయడం మర్చిపోకండి. కథను ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా. జానకమ్మ వెంకటరామయ్య దంపతులకి ఒక్కగానొక్క కొడుకు పరశురాం. పరశురాం ముగ్గురు ఆడపిల్లల తర్వాత పుట్టిన కొడుకు. జానకమ్మ పూజలు, నోములు, వ్రతాలు చేసి మరీ కన్న కొడుకు. ఆయన చాలా మంచివాడు, ఎంతో ఉత్తమ గుణాలతో కొడుకునే పెంచి పెద్ద చేశారు. ఆడపిల్లలకే పరశురాంకి వయసులో చాలా గ్యాప్ కూడా ఉంది, కాబట్టి వాళ్ళకి ముందే పెళ్ళిళ్ళు చేసి పంపించేసి ఇవ్వాల్సిందేదో ఇచ్చి పంపించేసిన తర్వాత ఇక కొడుకు పీజీ వరకు చదువుకుంటానని అడిగాడని కొడుకుని చదివించారు. ఆ తర్వాత పరశురాంకి ఉద్యోగం రావటం కూడా జరిగిపోయింది. ఉద్యోగం వచ్చినటువంటి కొడుక్కి ఇక పెళ్లి చేయటమే కదా తరువాయే, దాంతో ఎవరినైనా ప్రేమించావా అయ్యా అని అడిగారు. లేదని ఆయన చెప్పడంతో మరి మమ్మల్ని సంబంధాలు వెతకమంటావా అని అడిగితే ఆయన మీ ఇష్టం అన్నాడు. అలా వాళ్ళు కొడుకు పెళ్ళనేసరికి సంబంధాలు ఆచితూచి మరీ వెతకటం మొదలుపెట్టారు. ఇలా వీళ్ళొక వైపున సంబంధాలు వెతుకుతూ ఉండగా సులోచన నారాయణ దంపతుల కూతురైన మంజులకి అటువైపున వాళ్ళు సంబంధాలు వెతుక్కోవటం మొదలుపెట్టారు. కరెక్ట్గా పెళ్ళిళ్ళ పేరయ్య వీళ్ళ ఫోటో వాళ్ళకి, వాళ్ళ ఫోటో వీళ్ళకి చూపించేసరికి చాలా బాగున్నాడు అబ్బాయి అని సులోచన నారాయణ, అమ్మాయి చాలా పొందిగ్గా ఉందని జానకమ్మ వెంకటరామయ్య ఇష్టపడి వియ్యం అందుకోవటానికి సిద్ధపడ్డారు. రెండు ఫ్యామిలీల గురించి ఎంక్వైరీలు చేసుకోవటం, మంచి ఫ్యామిలీలు అని తెలియటం, ఆడపిల్లల ముగ్గురికి పెళ్ళిళ్ళు అయిపోయి అత్తారిళ్లల్లో శుభ్రంగా బ్రహ్మాండంగా మొగుడు పిల్లలతో కాపురాలు చేసుకుంటున్నారు. వాళ్ళకి పెట్టాల్సిందేదో పెట్టి పంపించేశారు. 20 ఎకరాల పొలం ఉంది జానకమ్మ వెంకటరామయ్యలకి. ఇక అది వాళ్ళ తదనంతరం వాళ్ళు కొడుకు కోసమేనని చెప్పి అట్టి పెట్టి వెంకటరామయ్య గారు సొంత వ్యవసాయం చేస్తాడు. వచ్చే రూపాయే కానీ పోయే రూపాయి కాదు. ఇక ఉన్న ఒక్కగానొక్క కొడుకు కోసం రూపాయి రూపాయి ముడేసేవాళ్లే తప్ప నాశనం చేసే తల్లిదండ్రులు కాదు. దానికి తోడు కొడుకు అంటే చాలా ఇష్టం, ఇష్టంతో కన్న కొడుకు ఆయనని, వాళ్ళకి తినటానికి ఉండటానికి ఏ లోటు లేదని, పెద్దది లంకంత కొంప మండువాలోగిలి ఇల్లుందని కూడా పెళ్ళిళ్ళ పేరయ్య గారు చెప్తాడు. దానికి తోడు అమ్మాయికి 100 కాసులు బంగారం కోడలికి పెడతామని కూడా వాళ్ళన్నారని కూడా చెప్తాడు. కట్న కానుకల మీద ఎలాంటి ఆశ లేదు వాళ్ళకి అని కూడా చెప్పుకొచ్చి ఒకగానొక్క కొడుకు పెళ్ళి కాబట్టి పెళ్లి ఖర్చులు వాళ్లే పెట్టుకొని ఘనంగా చేసుకోవాలనుకుంటున్నారు. కోడలికి చేరాసారే పెట్టి మంచి కుటుంబంలో పెళ్ళైతే చాలనుకుంటున్నారండి అని వీళ్ళకి చెప్పిన తర్వాత వీళ్ళు మాత్రం ఉన్నది వీళ్ళకి 3 మగపిల్లల తర్వాత ఒక్కటే కూతురు మంజుల, కాబట్టి ఏమీ ఇవ్వకుండా ఎందుకుంటారో, ఆస్తిలో మగపిల్లలతో సమానంగా కాకపోయినా మాకు 50 ఎకరాల పొలం ఉంది, అందులో మేము మా 3 మగపిల్లలకి 3 15లు 45 ఎకరాలు పెట్టేశాం, మా ఇద్దరికని 1 5 ఎకరాలు ఉంచుకొని 10 ఎకరాలు పొలం మంజులకి ఇస్తామని, దాంతోపాటు మంజులకు మేము 100 కాసులు బంగారం పెడతామని, నిశ్చితార్థమే మేము పెళ్ళంత ఘనంగా చేస్తాం, వాళ్ళు పెళ్ళి చేస్తారు కాబట్టి పిల్లకి మేము పెట్టాల్సిన పెట్టుపోతలకి మేము ఏమీ తక్కువ చేయము, అబ్బాయి సంబంధం వ్యక్తిత్వం మాకు నచ్చిందని వీళ్ళు కబురు పంపారు. నిజంగా ఆయనకి ఏ చెడు అలవాట్లు లేకపోవటం, ఆయన మంచివాడు కావటం. ఇంకో విషయం ఏంటంటే మామగారికి అత్తగారికి తెగ నచ్చేశాడు పరశురాం. ఇక నిశ్చితాంబులాలు మార్చుకోవటం, పెళ్ళిళ్ళు అయిపోవటం, ఆ తర్వాత మంజుల కోడలుగా అడుగు పెట్టడం జరిగిపోయింది. వంట చేస్తూ ఉంటే పెళ్ళైన కొత్తల్లో ఎప్పుడో కాస్త ఉప్పు తగ్గిందమ్మా, రేపు చూసి వేద్దువు అని జానకమ్మ అన్న మాటకే పరశురాం, అమ్మా ఇప్పుడు ఏమైపోయిందని, ఒకరోజు ఉప్పు తక్కువైతే తింటే దాన్ని కూడా ఏదో వంకైనట్టు మీరు వేలెత్తి చూపించాలా అనేసరికి వెంకటరామయ్య, ఆడబుద్ధిరా ఎక్కడికి పోద్ది, ప్రతి అమ్మలో నుంచి పెళ్ళవ్వంగానే అత్త బయటకు వచ్చుద్దన్నాడు ఆయన. చాలే ఊరుకుందరు, నేనేదో సరదాగా అంటే మీరు అత్తాకోడళ్ళ మధ్య మీ ఇష్టం వచ్చినట్టు ఏదో ఒక గొడవలు పెట్టకుండా ఊరుకోండి, నేనేమి అంత పిశాచాన్ని కాదులేండి, నా కన్న కూతురు అయితే చెప్పుకోనా, నేనేమైనా కూర బాగాలేదన్నానా, తినలేదా, ఊసేసానా, ఉమ్మానా, కాస్త రేపు వండేటప్పుడు చూసుకో తల్లి, దానికే తెలియాలి కదా తక్కువైందో ఎక్కువైందో అని అంటాం కూడా తప్పే తల్లి లాంటి దాన్ని అని ఆవిడంటే నవ్వుకున్నారు. నిజం చెప్పాలంటే జాన్
కనకమ్మ అసలు కోడలేనే అందు. వెంకటరామయ్య అంతకన్నా అండు. కొడుక్కి ఎటుకూడే సిటీలో ఉద్యోగం కాబట్టి అక్కడే ఇల్లు కొనివ్వాలి అనే దాంతో ఆయనకి ఆవిడకి ఇక స్థలం కొని ఇల్లు కట్టించి ఉంచేంతవరకే వాళ్ళ దగ్గర ఉంచుకొని ఆయనతో అప్ అండ్ డౌన్ చేయించారు. ఆ తర్వాత గృహప్రవేశం చేయించి కొడుక్కి కారు, కారుతో పాటు బండి కొనిచ్చి సరదాగా కొడుకు కోళ్ళు తిరుగుతారనే దాంతో ఇంట్లో గృహప్రవేశం చేయించి కావలసిన పప్పు ఉప్పు డబ్బాల దగ్గర నుంచే ఇక కావలసినటువంటి ఫర్నిచర్ దాకా మొత్తం వెంకటరామయ్య వాళ్ళు కొంటే కూతురికి పెళ్ళికి ఏ సామాను వియ్యాల వారు పెట్టనివ్వలేదని ఈ మిగతా సామాను వద్దు మొర్రో అని వీళ్ళు అంటున్నా సరే అటువైపు నుంచే సులోచన నారాయణ వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చారు. ఆ తరువాత అప్పుడప్పుడు అత్తామామలు వచ్చేళ్ళటం, అప్పుడప్పుడు పుట్టింటి వాళ్ళు వచ్చేళ్ళటం. పరశురాము తన తల్లిదండ్రులతో ఎలా ఉంటాడో అత్తమామలతో అంతే అపేక్షగా ఉంటాడు. అందుకే అల్లుడంటే పంచప్రాణాలు అత్తామామలకే. ఇక కోడలి విషయంగా చెప్పాలంటే మంజుల కల్లాకపటం లేకుండా కడుపులో ఏదున్నా నోట్లో నుంచి బయటకు వచ్చేయాల్సిందే. దానికి దాంతోపాటు తింగర్తనం ఉందే, అతి తెలివితేటలు ఎక్కువ, తిక్కలతనము ఎక్కువే, తొందరపాటు ఎక్కువే, తొట్టుపాటు ఎక్కువే. మనం ఏదైనా చెప్పి చెప్పొద్దన్నామంటే పక్కన వాళ్ళకే మా ఇంట్లో వాళ్ళు మీతో ఇది చెప్పి చెప్పొద్దన్నారని వెళ్ళి చెప్పొచ్చే రకం. దాంతో వాళ్ళకి ముందు నుంచే మంజులతో ఏదన్నా అనాలంటే భయం. అందుకనే ఇటు అమ్మా నాన్నలు ఏదైనా చెప్పాలంటే అల్లుడికే చెప్తారు, అటు అత్తామామలు ఏదైనా చెప్పాలంటే కొడుక్కే చెప్పుకొని వెళతారు. ఇలా కాలచక్ర ప్రవాహంలో రోజులు గడిచిపోతూ మంజులకి పిల్లలు కలగలేదు. ఈ మంజులకి పిల్లలు కలగలేదని ఒక్కరోజైనా ఆయన అనుకోవాలి. ఆయనకి పిల్లలంటే చాలా ఇష్టం. ఏదో ఆయన స్నేహితుడి పిల్లలు ఉంటేనో సరదాగా ఆ పిల్లలను ఒక రోజున ఎత్తుకున్నాడు ఆయన. అంతే, నన్ను గొడ్రాలనుకుంటున్నాడా, గొడ్డు మోద్దాన్ని అనుకుంటున్నాడా, నాకు పిల్లలు పుట్టరు అనుకుంటున్నాడా, రేపు రెండో పెళ్లి చేసుకుంటాడా, నాకు విడాకులు ఇస్తాడా, నన్ను వదిలేస్తాడా అని ఇళ్ల చుట్టుపక్కల వాళ్ళతో స్నేహంగా ఉంటుంది. వాళ్ళ దగ్గరికి వెళ్ళి గూడంతా వెళ్ళబోసుకొని ఏడుసి వస్తే వాళ్ళు ఒకళ్ళేమో నాటు మందులు తినమని, ఒకళ్ళేమో డాక్టర్ దగ్గరికి వెళ్ళమని, ఒకళ్ళేమో మొగుడికి ములక్కాయ కూర వండి పెట్టమని, ఒకళ్ళేమో ఉలవచారు పోసి పెట్టమని, నాటుకోడి పెట్టమని సెగల పొగలు మొగాడి ఒంట్లో కలిగేలాగా నువ్వు అవసరమైతే వివస్త్రవయ్యైనా నీ మొగుడిని మురిపించాలని, చల్లటి ప్రదేశాలకి తీసుకెళ్ళమని, నీ మొగుడితో గొడవ పెట్టుకొని నువ్వు దూరంగా వెళ్ళు, ఆ తర్వాత కలిసే కలయికతో కడుపు వచ్చేస్తుంది, నాకు అలాగే వచ్చి కొడుకు పుట్టాడని ఒక అమ్మ, నాకు అలాగే వచ్చి కూతురు పుట్టిందని ఇంకొక అమ్మ, ఇలా తలా ఒకళ్ళు తలా ఒక మాట చెప్పే పాటికే వచ్చి ఏం చేయాలా అని ఆలోచించుకుంటూ కూర్చుంటే తింగరే ఏంటి ఆలోచించుకుంటున్నావు అని అడిగాడు పరశురాం. ఏమీ లేదు, ఇంతమంది ఇది చెప్పారు, దీనిలో ఏది చేద్దామంటారు అని అడిగే పాటికే ఆయనకి పక్కా పక్కా నవ్వు వచ్చింది. దాంతో నాకు పిల్లలంటే ఇష్టం అన్నానే కానీ నువ్వు పిల్లల్ని కనలేదని నేను అన్నానా, పుట్టాలని మన నష్టం రాసుంటే పుడతారు, లేదంటే ఇంకో 4-5 సంవత్సరాలు చూసి ఏ ఆర్ఫన్లోనో ఎవరో ఒకళ్ళని తీసుకొచ్చి పెంచుకుందాం, పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే పళ్ళు రాలిందాకా కొడతాను, నోరు మూసుకొని పడుకో, ఇలా నోరు మూసుకొని పడుకో, నోరు మూసుకొని పడుకో అని నన్ను అమ్మని కానివ్వకుండా చేస్తున్నావు నువ్వు అనేసరికి నేను నోరే మూసుకొని పడుకోమన్నాను అని ఆయన తలుపేశాడు. దాంతో సిగ్గుపడి మొగుడిని కావులు ఇచ్చుకొని పడుకుంది. ఆ తర్వాత ఇక 1 సంవత్సరం తిరిగేసరికి గర్భవతి అయ్యింది. గర్భవతి అయిన తర్వాత పుట్టింటి సీమంతాలు, అత్తింటి సీమంతాలు, ఆ తర్వాత ఆయన నెల నెల ఫోటో తీయించటం, ఇక పుట్టబోయే పాపకి బాబుకి బోల్డ్ అన్ని కబుర్లు ఆయన పొట్టలో ఉండగానే చెప్పటం, ఊపిరాడకుండా తిని తిని ఆయాసం వచ్చేంత పొట్ట కొండ పెరిగినట్టు పెరిగిపోయింది మంజులది. ఆ తర్వాత 10 నెలలకి ప్రసవించింది, పాపాయి పుట్టింది. పుట్టిన పాపాయి చాలా ముద్దుగా అందంగా ఉంది. డాక్టర్లు ఇక మంజులకి పిల్లలు పుట్టే అవకాశం లేదు, యూట్రస్ రిమూవ్ చేసేసామని కూడా చెప్పారు. దాంతో వారసుడు పుట్టనే పోయినా అంటే నోరు మూస్తావను బో, ఆడేంటి మగేంటి ఎవరినైనా మనం పెంచుకునే తీరును బట్టి ఉంటుంది. మగపిల్లాడు పెట్టే కిరీటాలు లేవు, ఆడపిల్ల పెట్టని కిరీటాలు లేవు, పిచ్చి మాటలు మాట్లాడుకనే నామకరణం పెద్ద వేడుకలా చేసి అపూర్వంగా దొరికినటువంటి నిధి నిక్షేపం లాంటిది కాబట్టి పాప పేరు అపూర్వ అని పెట్టుకున్నాడు ఆయన. ఇక పిల్ల ఎప్పుడైతే పుట్టిందో కానీ గుండెల మీద
మీద నడిపించడం తప్ప నేల మీద నడిపించడం ఆయన కూతుర్నే. పంచ ప్రాణాలు కూతురంటే కాలు కింద పెట్టనివ్వకుండా చూసుకుంటాడు. ప్రపంచంలో చాలామంది పిల్లలు చెప్తూ ఉంటారు, అబ్బాయిలైతే నేను మామ్స్ ప్రిన్స్ అని, అమ్మాయిలైతే నేను డాడ్స్ ప్రిన్సెస్ అని. అది ఎంత నిజమో తెలియదు, కానీ పాపను మాత్రం ఆయన చిన్నప్పటి నుంచే అంతే అద్భుతంగా పెంచుకుంటూ వచ్చేవాడు. పిల్ల కోసం అని చెప్పి పిల్లకి 3 ఏళ్ల వయసు వచ్చేపాటికే పెద్దవాళ్ళ ఆదులు పెట్టి డైమండ్ సెట్ దగ్గర నుంచి 7 వారాల నగల దాకా మొత్తం చేయించి పెళ్ళానికి కూడా తెలియకుండా లాకర్లో దాచిపెట్టి ఉంచాడు. దానికి తోడు అమ్మా నాన్నలో ఓన్వే కాబట్టి ఆయన పొలం వేసేది సొంతానికే కాబట్టి డబ్బులు ఈయనకి పంపిస్తూనే ఉంటాడు ఆయన. అలా పంపించేటటువంటి డబ్బులు పెట్టి వృధా చేయకుండా ల్యాండ్ల మీద పెట్టడం, పిల్ల కోసమనే రూపాయి రూపాయి కూడబెట్టడం, ఆయన జీతం కూడా మంచిగా వస్తుంది. దాంతో పిల్లకి ఏమీ తక్కువ కాకుండా పిల్లను కారులో తిప్పుకురావటం, పిల్లకి ఇది కావాలి అని అడగాల్సిన అవసరమే ఉండదు. అలా ఏదైనా షాప్కి వెళ్ళినప్పుడు పిల్ల ఒక బొమ్మ వైపు చూసిందా, తీసుకొచ్చి పిల్ల కళ్ళ ముందే పెట్టేస్తాడు ఆయన. అంత పంచప్రాణాలు కూతురంటే. కూతుర్నే అంతల్లారు ముద్దుగా పెంచుతూ కూతురు పుట్టాక పెళ్ళాం మీద ప్రేమ తగ్గిపోయింది నీకనే మంజుల అంటే, రోజు నీ ఒంటి మీద నేను చేయట్లేదన్నమాట, అయితే అబ్బిచ్చి నేను ఆ మాట అన్నానా, మరి ఇంకేంటే, నీకేమైనా నేను రోజు కొట్టి వాతలు పెడుతున్నానా తిడుతున్నానా, నీకేమైనా తిండి పెట్టట్లేదా, నేనేమైనా నిన్ను ఆనందంగా చూసుకోవట్లేదా, బయటికి తీసుకెళ్ళట్లేదా, సినిమాకి 3 కలిసి వెళ్తున్నాం, గుడికి 3 కలిసి వెళ్తున్నాం, ట్రిప్పులకి 3 కలిసి వెళ్తున్నాం, మీ పుట్టింటికి మా పుట్టింటికి కలిసే వెళుతున్నాం, ఇంకా నేను ఏ విషయంలో నీకు ఏం తక్కువ చేశానో, నీకు నేను చీరలు కొనుక్కురావట్లేదా, నగలు కొనుక్కురావట్లేదా, ముద్దు ముచ్చట్లకి మురిపాలకి ఏమైనా తక్కువ చేస్తున్నానా, ఏం తక్కువైంది నీకు అని అడిగే పాటికి అబ్బా ఏదో అన్నాను లేదు అనకూడదే, తప్పదే. ఎందుకో తెలుసా, కూతురు ఎలా పుట్టుద్దంటే ఎవరికైనా ఒకటి గుర్తుపెట్టుకో, ప్రతి మగాడి జీవితంలో కూడా చాలామంది అనుకుంటారు వారసుడు పుట్టాలి, కొడుకు పుట్టాలి, మన ఉద్ధరించేవాడు పుట్టాలి, తలపొరుగు పెట్టేవాడు పుట్టాలి అని. మనం ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే ఆ మహాలక్ష్మీదేవి, ఆ గాయత్రీదేవి, ఆ దేవతలు అందరూ కలిసి ఆదిశక్తి రూపంలో మన అమ్మే మళ్ళీ మన కడుపున మన బిడ్డగా పుట్టుద్ది. ఏ మగాడైతే తన తల్లికి ఇవ్వాల్సిన ప్రయారిటీ తన తల్లికి ఇస్తాడో, ఎప్పుడైతే తన తల్లిని మర్చిపోడో, అలాగే తన భార్యని తన తల్లిలా ప్రేమిస్తాడో, తన కూతుర్ని కూడా అంతే ప్రేమిస్తాడో. అది తెలుసుకోలేని చాలామంది ఆడవాళ్ళు మగవాళ్ళు పొరపాటు పడి వైఫ్ ఈజ్ సెకండ్ ప్రయారిటీ, మదర్ ఈజ్ ఫస్ట్ ప్రయారిటీ, డాటర్ ఈజ్ ఫస్ట్ ప్రయారిటీ, వైఫ్ ఈజ్ నెక్స్ట్ ప్రయారిటీ అని మాట్లాడుతూ ఉంటారు. తప్పది. నిజానికి ఏంటో తెలుసా, ఎవరి ప్రయారిటీ వాళ్ళకు ఉంటుంది. వైఫ్ అలాగే మా అమ్మ నాన్నలు మా పుట్టింటి వాళ్ళే ప్రయారిటీ, మొగుడి ప్రయారిటీ ఏమీ లేదంటే ఒక మగాడు తీసుకోగలడా, అలాంటి మాటలు ఎప్పుడూ మాట్లాడకూడదు. జీవితంలో ఎవరి స్థానం వాడిదే, అలాగే బిడ్డగా నా మనసులో కంప్లీట్ ప్రేమ దానిదే, నేను దాని స్థానంలో కొడుకు పుట్టినా అంతే ప్రేమించి ఉండేవాడినని ఆయన చెప్పేసరికి ఇకేమీ మాట్లాడలేదు మంజుల. ఆయన నిజంగానే అంత ప్రేమగా చూసుకుంటాడు. అత్తమామల్ని తల్లిదండ్రులుగా ప్రేమించే అల్లుడు, అమ్మా నాన్నల్నే అంత ప్రేమగా చూసుకునే కొడుకు, భార్యని ప్రేమించే భర్త కూతుర్ని ప్రేమగా చూసుకోక ఏం చేస్తాడు మరి? కూతురు కోసం అని చెప్పి పెద్ద స్కూల్లో సీటు తీసుకోవటం, కూతురు పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిపించటం, కూతురికి ప్రతి పండక్కి కొత్త బట్టలు కొనటం, ఆ తరువాత కూతుర్ని దగ్గర కూర్చోబెట్టుకొని ఏదో పుట్టింది కదా, గారాబం చేస్తున్నాం కదా, కాలు కింద పెట్టనివ్వటం లేదు కదా, కోరిన ప్రతిదీ కొనిస్తున్నాం కదా అని విచ్చలవిడితనంగా ఆయన ఎప్పుడూ పెంచేవాడు కాదు. ఒళ్ళో కూర్చోబెట్టి కూతురికి మంచని చెడని, గుడికి తీసుకెళ్ళి దేవుడని, పురాణాలని, మంచితనం అంటే ఇలా ఉండాలని, మంచి మనసు అంటే ఇలా ఉండాలని, వ్యక్తిత్వం అంటే ఇదని, సంస్కారం అంటే ఇదని, పెద్దల్ని ఇలా గౌరవించాలని, మనకన్నా వయసులో పెద్దవాళ్ళు కనిపించినప్పుడు చేతులు జోడించి నమస్కారం చెప్పాలని, మనం మనకన్నా చిన్నవాళ్ళని చులకన చేసి ఎప్పుడూ మాట్లాడకూడదని, ఎప్పుడు చదువులో అయినా ఎందులో అయినా సరే హెల్దీ అయినటువంటి పోటీ ఉండాలని, పక్కన వాళ్ళతో అసూయ పెట్టుకోకూడదని, అసలు ఎవరితోనూ వాళ్ళు మనకు పోటీ వీళ్ళు మనకు పోటీ అని మనం అనుకోకూడదని, మనకు మనమే పోటీ అనుకొని చదువుకుంటూ వెళ్ళిపోవాలని, ఒకళ్ళని తక్కువ చేసి మాట్లాడకూడదని, మన మనం తక్కువ చేసుకుని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని దెబ్బతీసుకోకూడదని పిల్లకి అన్నీ మంచి మాటలే చెప్తూ ఆయన పెంచుతూ
మధ్య మధ్యలో అమ్మమ్మ తాతయ్యల గారాల పట్టి కాబట్టి వాళ్ళొచ్చే, నానమ్మ తాతయ్యల గారాల పట్టి కాబట్టి వాళ్ళొచ్చే పిల్లని తెగ ముద్దు చేసి పోతూ ఉండేవాళ్ళు. అదుగో ఇదిగో అంటానే పిల్లకి 11 ఏళ్ల వయసు వస్తే ఆయన కళ్ళ ముందు లంగా జాకెట్లు వేసుకొని అప్పుడే పొత్తిళ్లలో పుట్టిన పాప ఎంత ఉన్న కూతురు అత్తమామలు అమ్మమ్మ తాతయ్యలు మేనమామలు ఇవ్వాలని ఓణీల ఫంక్షన్ పెట్టి ఓణీలు చేస్తుంటే ఓణీ వేసుకొని వచ్చి వాళ్ళ నాన్న వైపు అలా చూస్తుంటే ఆయన కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయినాయి. ఏమైంది నాన్న అని అత్తగారు తల్లి పట్టుకుంటే, ఏమీ లేదత్తమ్మా, ఏమీ లేదమ్మా, నిన్నే పుట్టి ఉయ్యాల్లో నుంచి నేను ఎత్తుకున్నట్టు ఉంది, అప్పుడే ఓణీలు వేసుకున్నంత అయిపోయింది, ఆడపిల్ల అరటి చెట్టు తొందరగా పెరుగుద్దంటారు నాయన అని వాళ్ళ అల్లుడిని చూసి మురుసుకొని మనవరాల్ని దగ్గరికి తీసుకున్నారు. మేనమామలకి గారాల పట్టి పిల్ల అంత ముద్దుగా ఉంటుందని అందరికీ చాలా ఇష్టం. పిల్ల కూడా నిజం చెప్పాలంటే తండ్రి చెప్పినట్టుగా ఉత్తమ లక్షణాలతో నిజంగా ఆ దేవదేవతలాగా దేవేరిలాగే పెరగటం మొదలైంది. సంస్కారం విషయంలో కానీ, సంస్కృతి సాంప్రదాయాల విషయంలో కానీ, మాట్లాడే పద్ధతిలో కానీ, నిజాయితీలో కానీ, ధర్మబుద్ధిలో కానీ, దానబుద్ధిలో కానీ, ఒకళ్ళకి విలువివ్వటంలో కానీ, ఎందులో చూసినా సరే తండ్రి అంటే పంచప్రాణాలు, తల్లి అంటే ఎంతో గౌరవం, ఇష్టం. అమ్మమ్మ తాతయ్యలంటే ఇష్టం, మేనమావలంటే ఇష్టం, ఇక నానమ్మ తాతయ్యలంటే ఇష్టం. అందరికీ ఎంతో విలువ గౌరవాలు ఇస్తూ వాళ్ళ నాన్న చెప్పినట్టు ఎవరి ప్రయారిటీ వాళ్ళకు ఉంటుంది లైఫ్లో అనే అలానే పెరుగుతూ వస్తున్న కూతురికి 13 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత పెద్ద మనిషి అయ్యింది. జానకమ్మ వెంకటరామయ్య ఘనంగా పెద్ద మనిషి ఫంక్షన్ చేశారు పిల్లకి. అయిపోయిన తర్వాత పిల్ల నాయన దగ్గర కూర్చోబెట్టుకున్నాడు. అమ్మా నీకు విషయం చెప్పనా అప్పు అంటే, ఏంటి డాడీ అని అడిగితే, చూడమ్మా ఇప్పుడు నువ్వు యుక్త వయసుకి వస్తున్నావు, ఈ వయసు తప్పు అంటే ఏంటో తెలియని వయసు, ఆ తప్పుల వైపు మనసుని పరుగులు తీయించే వయసు, పక్కన వాళ్ళు ఒకళ్ళను ఒకళ్ళు ప్రేమించుకుంటున్నారు, టచ్ ఎలా ఉంటుందో అబ్బాయిదే, అలాగే కిస్ ఎలా ఉంటుందో అబ్బాయితో, ఒకసారి అబ్బాయితో నేను సెక్స్ వరకు వెళితే ఎలా ఉంటుందో అని ప్రతి ఆడపిల్ల మనసు కూడా ఒకసారి చూసొస్తే అనుకుంటుంది, అబ్బాయిల మనసు ఒకసారి చూసొస్తే అనుకుంటుంది. కానీ అది కరెక్ట్ కాదమ్మా, తప్పు. నీకు ఒక విషయం చెప్పనా, ప్రేమ అనేది, పెళ్ళి అనేది జీవితంలో ఆటల్లాంటివి కాదు. మనం ప్రేమించాలి, జీవితంలో ఒకళ్ళనే ప్రేమించాలి, పెళ్ళి చేసుకోవాలి, ఒకళ్ళనే పెళ్ళి చేసుకోవాలి. మనం ఎవరిని ప్రేమిస్తామో వాళ్ళనే పెళ్ళాడాలి. ప్రేమ ఒకళ్ళతో, పెళ్ళి ఒకళ్ళతో, శారీరక సంబంధాలు పలు రకాలైన పలుమందితో అన్నట్టు ఉండకూడదు. తల్లిదండ్రులే పిల్లలకి ఏదైనా నేర్పించవలసిన తొలి గురువులు అంటారని నీకు నేను అన్నీ దగ్గర కూర్చోబెట్టుకొని చెప్తున్నాను తల్లి. కాలం చాలా మారిపోయింది. ఇవాళ ఫోనుల్లో చాలా రకాలైనటువంటి సైట్లు, అసభ్యకరమైనటువంటి వెబ్సైట్లు వచ్చినాయి. బయట కాలకూట విషాన్ని కమ్మేటటువంటి పశువుల్లాంటి మృగాల్లాంటి మగాళ్ళు చాలామంది ఉన్నారు. చాలామందికి ఫిజికల్ నీడ్స్ కోసమే ఆడవాళ్ళు కావాలి, కొందరికి డబ్బు కోసం కావాలి. ఇలా రకరకాల మనుషులు రకరకాల ఉద్దేశాలతో జీవితాల్లోకి ఎంటర్ అవుతూ ఉంటారు. మనం స్ట్రాంగ్గా ఉండాలి, ధైర్యంగా ఉండాలి. చదువుని ఎప్పుడూ వదిలేయకూడదు. చదువు అనేది జ్ఞానాన్ని పెంచే సంపద లాంటిది. ఒక ఆడపిల్ల ఒక తల్లిదండ్రులకి తలమాణికంగా ఉండాలి, అత్తమామలకి ఆ ఇంటి పరువు ప్రతిష్టల్ని పెంచే కిరీటంలా ఉండాలి, భర్తకి అసలు తన హృదయం ఆ భార్య లేకపోతే ఇక గుండే లేని మనిషి బ్రతుకుతాడా, అలా బ్రతకలేనేమో అన్నట్టుగా తన హృదయం అయిపోయి ఆ హృదయంలో కోవెలలో దేవతై కొలువందాలి, తన పిల్లలకి మార్గదర్శిగా నిలవాలి. ఆడదాని స్థానం ఒకటి రెండు కాదమ్మా, ఆడది అన్నీ. అది తెలుసుకోవాలి తల్లి. తప్పులు తప్పుడు పనులు చెయ్యకూడదు. 10 మంది నోట్లో ఈ అమ్మాయి ఫలానా వాళ్ళ కూతురంట, ఇలాగైనా పెంచేది, ఇవేనా లక్షణాలు, అవునులే, ఆవు చేలో మేస్తే దూడగట్టును మేసుద్దా, అమ్మ అలా అయితే కూతురు కాదా, నాన్న అలా అయితే కూతురు కాదా అనేలాగా, లేదంటే వాళ్ళ నాన్న అమ్మ కడుపును చెడబుట్టింది, ఏం బ్రతుకు దీంది, దీన్ని కూడా ఒక బ్రతికేనా అన్నట్టు ఉండకూడదు తల్లి. నీ చెయ్యి పట్టుకోవాలంటే ఒకడికి కొన్ని అర్హతలు ఉండాలి. ఏంటో తెలుసా,
నీ ఇండివిజువల్ ప్రైవసీని వాడు హరించకూడదు. నీకు ఫ్రీడమ్ ఇవ్వాలి. నువ్వు ఉద్యోగం చేస్తావా చేయవా, నువ్వేం చదువుకున్నా సరే అది నీ ఇష్టం అనాలి. అలాగే నువ్వు చెప్పే ప్రతి మాటకి అక్కడ ఒక విలువ ఉండాలి, గౌరవం ఉండాలి. అత్తమామలంటే అమ్మా నాన్నల తరువాత వాళ్ళ స్థానంలో నిలబడగలిగిన వాళ్ళు అయి ఉండాలి. నీ భర్త నీకు స్నేహితుడు అవ్వాలి. ఏ భార్యాభర్తల బంధమైనా, ఏ ప్రేమికుల బంధమైనా స్నేహంతోనే మొదలవుతుందమ్మా. నిన్ను నేను ప్రేమించొద్దని చెప్పను, ప్రేమించు. మీ నాన్న ప్రేమకు విరోధి కాదు. మీ నాన్నకి కులపిచ్చులు లాంటివి లేవు. కాకపోతే ఒకటి చెప్తాను నేను, మన కులమేంటో దృష్టిలో పెట్టుకొని నువ్వు ప్రేమించు. మన మతమేంటో నువ్వు దృష్టిలో పెట్టుకొని ప్రేమించు. ఫలానా దాంట్లోకి వెళితే నేను ఉండగలనా లేదా, ప్రోజు కాన్సు నువ్వు అంచనా వేసుకొని ఆలోచించి నిర్ణయం తీసుకో. అవతల వాళ్ళు నీకు ప్రపోజ్ చేస్తారు చాలామంది. అది ప్రపంచంలో ఉన్నటువంటి సహజమైనటువంటి మనిషికున్న నేచరు. ఆ చెప్పేవాళ్ళు నీతో దేనికి చెప్తున్నారో, ఆ చెప్పేవాళ్ళు అన్నిటికీ రేపొద్దున కష్టం వచ్చినా సుఖం వచ్చినా నీ పక్కన స్టాండ్ తీసుకొని మాట్లాడతారా? నా వాడికి నేను ఒకటి అనుకుంటాను, నిన్ను పెళ్లి చేసుకునేవాడు నీ ప్రయారిటీ ఎప్పుడూ నీకు ఇవ్వాలి. అమ్మా నాన్నలు చెప్పారనో, అక్కా చెల్లెళ్ళు చెప్పారనో, అన్నదమ్ములు చెప్పారనో, లేదా ఇంకెవరి ఇన్ఫ్లుయెన్స్ తీసుకొచ్చే బాయ్ బెస్టీలు గర్ల్ బెస్టీలు అని తీసుకొచ్చే, అవన్నీ నీ మీద రుద్దే కూడదు. నీ ఇష్టానికి ఓ ప్రయారిటీ ఉండాలి. నీ ప్రేమకి, అలాగే నీ ప్రతి చిన్న విషయానికి కూడా విలువనిచ్చేవాడై ఉండాలి. నువ్వు చెప్పేది వినేవాడై ఉండాలి. అందులో తప్పులు ఎంచేవాడై ఉండకూడదు. ఒకవేళ పొరపాటుగా ఏదైనా చెప్పినా దాన్ని కూర్చోబెట్టి నాలుగు గోడల మధ్య ఇలా కాకుండా అలా చేస్తే బాగుంటుందేమో ఆలోచించు బంగారు అని చెప్పేవాడై ఉండాలి. కానీ ఎంత ఎదిగావు, ఎంత చదివావు, నీ అమ్మ నీకు అది నేర్పలేదా, నీ బాబు నీకు ఇది చెప్పలేదా అన్నట్టు డిసైడ్ చేసి మాట్లాడేవాడు అయి ఉండకూడదు. మీ నాన్న తర్వాత మీ నాన్నలా చూసుకోవాలి, మీ అమ్మ తర్వాత మీ అమ్మలా చూసుకోవాలి. మీ నాన్న నిన్నెంత ప్రొటెక్టివ్గా చూసుకుంటాడో అలా, మీ అమ్మ నీకు ఎలా ప్రేమగా తినిపిస్తుందో అలా, మీ నానమ్మ తాతయ్య అమ్మమ్మ తాతయ్య మన చుట్టాలు బంధువులు స్నేహితులు అందరికన్నా తనదే మొదటి స్థానం అయిపోవాలి నీ మనసులో. నీ ప్రతి దానికి విలువ ఇవ్వాలి. పెళ్ళవగానే పిల్లల్ని కనేద్దాం, నా గంపెడి పిల్లలు కనాలి, అది పూర్తిగా తల్లికి మగాడివ్వాల్సిన స్వతంత్రత. ఆమె ఎప్పుడు కంటదే, ఎంతమందిని కంటదే, అసలు కంటదా కందా, అది ఆడదాని ఇష్టం. ఒకవేళ పిల్లలు పుట్టినా పుట్టకపోయినా భార్యనేమీ అనకూడదు. భార్యకి ఇష్టం లేకుండా భార్య మీద పడే అతను సెక్షువల్గా ఆమెని హెరేస్ చేయకూడదు. మా వాళ్ళు చెప్పారు నువ్వు దీనికి అడ్జస్ట్ అయిపో, నువ్వు దీనికి కాంప్రమైజ్ అయిపో అనకూడదు. భార్య జీతం అడగకూడదు. అత్తమామలు కట్నాలు ఇచ్చినా ఇవ్వకపోయినా ఆ కట్నం మీద డిపెండ్ అయి నిన్ను వాడు చేసుకోకూడదు. భార్యను పోషించుకునే దమ్మున్న మగాడై ఉండాలి. భార్యను ప్రొటెక్ట్ చేసుకోగలిగి ఉండాలి. భార్య వైపు స్టాండ్ తీసుకొని మాట్లాడగలిగిన వాడై ఉండాలి. వాడిలో మగతనం ఉండాలి, మగసిరి ఉండాలి. ప్రతి దాంట్లో కూడా వాడు మన కుటుంబంలో ఒక వ్యక్తిగా కలిసిపోవాలి. మా కల్లుడుగా కాదు కొడుకుగా ఉండాలి, నీకు అన్నీ అయి ఉండాలి. అర్థమైందా తల్లి? అలాంటి వాడు దొరికితే తప్పకుండా నువ్వు ప్రేమించు. అలాంటి వాడిని తీసుకొచ్చి నా ముందు నుంచోబెట్టు. అప్పుడు నేను వాడేంటనేది, వాడి ఫ్యామిలీ ఏంటనేది నీకెంతవరకు తెలిసిందో నాకు తెలియదు, కాబట్టి కూలంకషంగా నేను తెలుసుకొని నీకు కరెక్టే అనిపిస్తే అప్పుడు మనం ఫర్దర్ స్టెప్ తీసుకుందాం. అప్పటి వరకు హగ్గులు కిస్సులు వన్ నైట్ స్టాండ్లు పర్లేదులే, సేఫ్టీలు వాడారు, ప్రెగ్నెన్సీలు రావు, ఎవరికి తెలుస్తుంది, ఫీలింగ్స్ వచ్చినాయి, కంట్రోల్ చేసుకోలేకపోయాము, ఒక వర్షం కురిసిన రాత్రి ఒక పిడుగు పడింది, ఒక బల్లెరిసింది, ఒక కాక్రోచ్ మీద పడింది, సినిమాలు చూసి టెంప్ట్ అవటాలు, ఏదో నాలుగు పాటలు చూసేసే ఇంకేముంది, తప్పు చేస్తే ఒక ఐదేళ్ళు లివిన్లో ఉంటే, నాలుగేళ్ళు లివిన్లో ఉంటే, తర్వాత వదిలేసి వెళ్ళిపోతే ఒక కడుపు వచ్చిన తర్వాత వాడొచ్చి పెళ్లి చేసుకొని లైఫ్ ఇస్తాడు, ఇలా ఎప్పుడు అనుకోకూడదమ్మా. అర్థమైందా? మంజుల అలాగే నుంచుంది గుమ్మల్లో. నుంచుంటే ఏంటే అనే పాటికే, మా నాన్న ఇవన్నీ నాకెప్పుడు చెప్పలేదని, ఏం ఫీల్ అవుతున్నావా ఏంటి చెప్పలేదని, ఒక తండ్రి కూతురికి చెప్పే మాటలా ఇవి కాదుగా. ఒక తల్లి కూతురికి చెప్పాల్సిన మాటలు, తల్లికి జ్ఞానం లేదనుకో, జ్ఞానహీనురాలనుకో, తండ్రే కదా మరి చెప్పాలి అంటే ఏంటి, నేను జ్ఞానహీనురాలన్నావా నువ్వు, కాదని అనుకుంటున్నావా నువ్వు, నేను పెంచకుండానే పెరిగిందా అది, తప్పు, నేను పెంచితే పెరుగుతుంది అది అన్న తర్వాత
మా నాన్న నాకు ఇలాగే చెప్పుంటే మీ నాన్న నీకు చెప్పినా ప్రయోజనం లేదని, నువ్వు అప్రయోజకురాలువనే కదా మా మామగారు చూసి చూసి మరి నన్ను తీసుకొచ్చిందే, ఏ ఫీల్ అవుతున్నావా ఏంటే, ఇవన్నీ చెబితే నాకు బదులు వేరే వాడిని ఎవరినైనా సెలెక్ట్ చేసుకునేదానివా ఏంటి, ఏమో అప్పుడు ఎలా ఉండేదాన్నో, నీకో విషయం చెప్పమంటావా, నేను కాబట్టే నిన్ను భరించటం, ఇంకో వాడైతే గనక ఈ పాటికి నిన్ను గెంటేసి చాలా కాలం అయ్యేదే, ఏ నేనేం చేశాను, మరి నీకేం తక్కువైందని ఇక్కడ, ఏం తక్కువ చేశానని నేను, ఎప్పుడైనా ఓ చెంపదెబ్బ కొట్టానా, విసుక్కున్నానా, నువ్వు ఎలా వంట చేసినా తిన్నానా, లేదా ఉప్పు ఎక్కువ కారం తక్కువ అన్నానా, నువ్వు నా అందగత్తె ఆకాశం నుంచి దిగొచ్చావా ఏంటి నేను చేసుకోవటానికి, నాకు నీకన్నా ఎవరు దొరక చేసుకున్నాను అనుకుంటున్నావా, నీ కట్నానికి ఆశపడ్డాను అనుకుంటున్నావా, నీ కల్లా కపటం లేని మనసు, నీ అమాయకత్వం, మీ అమ్మా నాన్నల మంచితనం చూసే నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను, ఇంకెప్పుడు అడక్కే వినటానికి బాగాలేదు అన్న తర్వాత ఈలోపు రోజులు గడిచిపోతూ పిల్ల 10th క్లాస్ కూడా అయిపోయింది. అయిపోయి పిల్ల ఇంటర్లో జాయిన్ అయ్యే టయానికి వెంకటరామయ్య చనిపోయాడు. ఆయన చనిపోయిన తర్వాత ఇక పొలాన్ని కౌలుకిచ్చేసి ఊళ్ళో ఉన్నటువంటి ఇంట్లో ఫర్నిచర్ అంతా ఒక పక్క సర్ది క్లాత్లు కప్పేసి జానకమ్మను తీసుకొని సిటీకి తీసుకొచ్చేశాడు పరశురామ్. తీసుకొచ్చిన తర్వాత జానకమ్మ ఖాళీగా ఉండదు, ఆవిడ వంట చేస్తుంది, వంట వద్దు అనే మంజులు అందు, ఎందుకనంటే ఏ ఒక పని తెప్పేస్తుందా హ్యాపీ అనుకునే టైప్ మంజుల. మధ్య మధ్యలో సులోచన వచ్చి నీ పొయ్య కాలం రానో ముదృష్టపుదానా, మీ అత్తగారు ఏదో మీ మామగారు పోయాడని ఇక్కడుంటానికి వస్తే పూజగా దావిడ కుదిలేసి వంటగా దావిడ కుదిలేసి ఇంట్లో పనులతో ఆవిడ పనులు చేయించుతుంటే కొంపలమ్మడి తిరిగి పెత్తనాలు చేసి వస్తున్నావంటే అల్లుడిని ఆఫీస్కి వెళ్ళనిచ్చి పిల్లని కాలేజీకి వెళ్ళనిచ్చి ఏం పోయే కాలం పుట్టింది నీకు అంటే నాన్న చూడు అంటే నారాయణ నేను ఆడపిల్లని కన్నాను అనుకున్నానమ్మా, అడవి చేద్దాన్ని కన్నాను అనుకోలా, నేనేం చేశాను నాన్న, మరి పెద్దవాళ్ళకి రిటైర్మెంట్ లైఫ్ అనేది ఒకటి ఉంటుంది తెలుసా అమ్మా, నీకు ఆ మాత్రం ఇంకిత జ్ఞానం తెలిస్తే మేము 3 సార్లు వచ్చినా నువ్వు ఇంట్లో లేవు, ఎప్పుడు చూసినా సినిమాలకు వెళ్ళటం, ఎప్పుడు చూసినా పోరంబొకలు తిరుగుళ్ళు తిరిగి రావటానికి షాపింగులకి వెళ్ళటం, ఎప్పుడు చూసినా కొంపల్లో కూర్చొని అడ్డమైన వాళ్ళతో సొల్లు వాగుడు వాగటానికి వెళ్ళటం, అవసరం ఏంటి నీకు, ఏమీ తోచకపోతే ఏదైనా వ్యాపకం పెట్టుకోవచ్చు పని పాట లేకుండా తయారయ్యో, మనిషి ఉన్న తర్వాత లైఫ్లో ఎంజాయ్మెంట్ ఉండాలి, తనకు నచ్చినట్టు కూడా తను బతకాలి, మీ అల్లుడికి నచ్చినట్టు నీ మనవరాలకి నచ్చినట్టే మాత్రమే కాదు అంటే మధ్యలో మా అల్లుడు ఏం చేశాడే నిన్ను అంటే అల్లుడు మంచోడు కూతురు మంచిది కాదు, బాగుంది అత్తయ్య నువ్వు కూడానా, నా కొడుకు బంగారం అమ్మ, నా కొడుకు గురించి నాకు తెలుసు, ఎన్నో పూజలు వ్రతాలు నోములు నోచి కన్న కొడుకు కదో, నా కొడుకుని నేను బంగారం లాగానే పెంచుకున్నాను అంటే నేను కాదంటావా అత్తయ్య, లేదమ్మా నేను అదే పూలు నీకోసం కూడా నేను దేవుడికి పోసే నోచాను, కాకపోతే ఏంటంటే అందులో దేవుడికి నేను అన్నీ మంచి పూలే పెడుతున్నాను అనుకున్నానా, అక్కడక్కడ కాస్త ఏమరపాటుతో నేనేం చేశానో చూసావా, రెక్కలు రాలిన పూలు పెట్టాను, అందుకే తిక్కల దానివి తింగర దానివి వచ్చావు నాకు కోడలుగా అంటే అత్తయ్య ఆ హాట్ బొంగుమూతి పెట్టాను నేను అనే పాటికి ఆ మూతి మీద ఎడదే వదిన పప్పు గుత్తి పెట్టి నుండేసి వెళ్తాను సెట్ అయిపోద్ది అనేది సులోచన. చీ బ్యాడ్ మమ్మీ, ఎందుకు తీసుకొచ్చు డాడీ మమ్మీ నువ్వు, పెద్ద పెద్ద తీసుకురాక అసలు మా ఇంటికి అనే పాటికి నోరు ముయమనే పిల్లొచ్చాక పిల్లతో అల్లుడితో కబుర్లు చెప్పి 4-5 రోజులు ఉండి వెళుతూ ఉండేవాళ్ళు వాళ్ళు. జానకమ్మ మంజులని చిన్నదని ఒకటి తెలివిలేనిదని ఒకటి పట్టించుకోకుండా ఆవిడే ఇంటి పని చేయించడం, వంట పని ఆవిడ చూసుకోవటం, పూజలు దేవుడు 24 గంటలు ఆవిడకి అదే పని. ఇక కొడుకు అంటే పంచ ప్రాణాలు, మనవరాలంటే 6వ ప్రాణం ఆవిడకి. పిల్లది ఇలా చదువుకుంటూ ఇంటర్ అయిపోయాక ఇంజనీరింగ్లో జాయిన్ చేశాడు ఆయన. జాయిన్ చేశాక ఆడపిల్లకి ఇంజనీరింగ్ ఎందుకు, 7 డిగ్రీలో పడేయక నువ్వు, ఆ తర్వాత పెళ్లి చేసి పంపక, అసలు నిన్ను మామయ్య ఎందుకే అనవసరం ఇంటర్ దాకా చదివించడం, నీకు నేను వెళ్ళననే అన్న స్కూల్కి కొట్టి కొట్టి పంపించేవాడు చిన్నప్పుడు, అసలు నేను వెళ్ళననే అంటే మా అమ్మ తడుపు అసలు పెట్టి పంపింది, ఆడపిల్లకి చదివేందుకు 36 చుక్కల ముగ్గు 56 చుక్కల ముగ్గు ఇలాంటివి నేర్చుకుంటానన్నాను నేను, నా మాట విన్నారా ఆశలు, అవన్నీ నేర్చుకుని అడుక్కుతుంది కానీ రేపు వద్దు అంది మా అమ్మ, చదువు లేనిది ఎవరు చేస్తుంటాడన్నాడు మా నాన్న, నువ్వు రాలేదా ఏంటి నాకు అంటే ఏంటే నేను ఇలాంటివన్నీ ఏరుకొని చేసుకున్నాను అంటున్నావా, ఏమో నా తెలియదు నాకు అనాలనిపించింది అన్నాను అంతే అన్న తర్వాత, చూసావా అమ్మ ఎలాంటి దాన్ని తెచ్చావో నువ్వు నాకు, పట్టించుకోబాకలే నాన్న దాని గురించి తెలుసుగా, పట్టించుకోబాకలే నాన్న దాని గురించి తెలుసుగా నీకు చీ నోరుమై అన్న తర్వాత
డాడీ అనే అపూర్వ నవ్వితే నా రాత ఏం చేయలేనమ్మా అనే ఆయనే కాలేజ్ దగ్గర పిల్లని డ్రాప్ చేసి ఆయనే పిక్ చేసుకునేవాడు. ఆయన అన్నమాట ప్రకారం ఇంటర్ దాటి పిల్ల అలా ఇంజనీరింగ్లోకి వచ్చిందో ఏమో కానీ చాలామంది కుర్రాళ్ళు అపూర్వ చూడడానికి చాలా బాగుంటుంది. దానికి తోడు ఖరీదైన డ్రెస్సులు వేసుకోవటం, దానికి తోడు పిల్ల వేసుకునే వస్తువులన్నీ గోల్డ్, డైమండ్స్ అలాంటివి వేసుకొని వెళ్తంతో చాలామంది అబ్బాయిలు ప్రపోజ్ చేశారు. వాళ్ళ నాన్న అన్నాడు కదా అని చెప్పి, నిజంగా అబ్బాయిలు ఇలా ఉంటారా? ఒకసారి నాన్న అన్నట్టు అసలు వీళ్ళు ఎందుకు ఐ లవ్ యూ చెప్పారో కనుక్కుందాం అని వాళ్ళకి ఎస్ చెప్పలేదులే, కానీ సరే ఇప్పుడు నువ్వు నాకు ఐ లవ్ యూ చెప్పావు, ఇదే ఐ లవ్ యూ మాట మీ అమ్మా నాన్నల దగ్గర చెప్పి నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగింది ఒకడినే. చెప్తే, అమ్మో నేనా, నాకు మా అమ్మ అంటే చచ్చే భయం అప్పు, అలా కాదు, నేను ఫస్ట్ నేను లవ్ చేస్తానా, నువ్వు నన్ను డీప్గా లవ్ చేస్తావా, ఆ తర్వాత లవ్లో ఉన్నవన్నీ ఎంజాయ్ చేసేస్తావా, ఆ తర్వాత నువ్వు వెళ్ళేమో మీ అమ్మా నాన్నల దగ్గర నేనే కావాలని ఏడుస్తావా, మీ అమ్మా నాన్న వచ్చి మా అమ్మా నాన్నతో మాట్లాడతారా, ఫస్ట్ మా అమ్మా నాన్న ఒప్పుకోరా, తర్వాత వాళ్ళకి ఏం కావాలో చెప్తారా, ఆ తర్వాత మీ అమ్మా నాన్న అయ్యిచ్చి పెళ్ళి ఒప్పిస్తారా, ఆ తర్వాత అప్పుడు నన్ను నీకు ఇష్టమేనా అని అడుగుతారా, నేను మీ ఇష్టం అని చెప్తానా, అప్పుడు మన ఇద్దరికి వాళ్ళు ఇష్టపడి పెళ్ళి చేస్తే చేసుకుందాం, లేకపోతే అందపూర్వ లవ్ చేసుకుందాం అప్పుడు దాకా. ఓ అంటే చెత్తదవా, నువ్వు నాతో ఏ నుంచి జడ్ దాకా అన్నీ చేసి నీ అమ్మా బాబులు చెప్పిన వాళ్ళని చేసుకుంటావన్నమాట, టూ డిస్క్వాలిఫై అనుకుంది. తర్వాత ఇంకొకడు ఐ లవ్ యూ చెప్పాడు. చెప్తే, ఏమ్మా ఇదే మాట వెళ్ళి ఇంట్లో కూడా చెప్తామా, మరి పెళ్లి చేసుకుంటావా నన్ను అని అడిగితే, నాకు మక్కంటేనే భయం, మా అమ్మ నాన్నతో అయినా చెప్తా పదా అన్నాడు. అదేంట్రా అందే, అంటే మా ఇంట్లో పొద్దున్నే లేవగానే మేము ఏ టూత్పేస్ట్తో బ్రష్ చేసుకోవాలి, టాయిలెట్లో ఏ హ్యాండ్ వాష్ చేసుకోవాలి హ్యాండ్ వాష్తో అన్న దగ్గర మొదలుపెట్టి, మేము ఏ సోప్తో స్నానం చేయాలి, ఏ షాంపూ వాడాలన్న దగ్గర నుంచే, మా ఇంట్లో ఏం వండుకొని తినాలి, ఏ పనమ్మాయి పని చెయ్యాలి, టీవీలో ఏ ప్రోగ్రామ్స్ చూడాలి, నేను ఏ కాలేజీలో చదువుకోవాలి, ఫోన్లో నేను ఎవరితో కాంటాక్ట్లో ఉంటున్నాను అనే ఫోన్కి ఉండేటటువంటి పాస్వర్డ్ దాకా, మా అమ్మా నాన్న బ్యాంక్ బ్యాలెన్సులు దాకా, మా చుట్టాలతో ఉండేటటువంటి రిలేషన్ల దాకా, మేము పీల్చే గాలి వరకు కూడా మొత్తం మాకే డిసైడ్ చేస్తుంది, ఆ విషయం తీసి పక్కన పెడితే ఐ లవ్ యూ అన్నాడు. సరేనమ్మా, అలాగైతే అన్నీ మూసుకొని వెళ్ళి మీ అక్క చెప్పుద్ది ఒకదాన్ని చేసుకోమని, ఈ ప్రపంచం మీద మీ అక్కకు నచ్చేది ఒకటి ఉండుంటుంది మీ బావలాంటిది, అలాంటి దాన్ని చేసేసుకోపోరా అనేసింది. అలా వాడిపోయాడు. ఇక ఇలా వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా కొంతమంది అమ్మాయిని వాడుకొని వదిలేద్దామని, అందంగా ఉందని కొంతమంది, వెనకాలన్న మనీ కోసం ఒక్కటే కూతురని కొంతమంది, ఇలా రకరకాల కారణాలతో వచ్చిన వాళ్ళు నవ్వేసి ప్రతిరోజు ఇలా చెప్పిన వాళ్ళ గురించి ఇంటికి వచ్చి, నానా నీకు విషయం తెలుసా, వీడు ఎలా చెప్పాడు, నేను ఎలా అన్నానో, వాడిని ఎలా అడిగాను అంటే, అవ్వా అలాగేనంటే నాన్నకి చెప్పొచ్చంటే ప్రేమ విషయాల గురించి ఏ రోజైనా నేను అలాగే చెప్పానా మా అమ్మ నాన్నకి, నీకే పాపిష్టోడు చెప్పాడే అని ఆయనంటే కళ్ళతో చూసేవాళ్ళే, అప్పట్లో నేను బాగానే ఉండేదాన్ని, బందర్లడ్డల్లే ఉండుంటావో, ఏం తింటావా అని చూసుంటారులే వాళ్ళు అని ఆయన నవ్వితే, అత్తయ్య చూసావా నీ కొడుకు ఎలా అంటాడో, నిజమేగా అమ్మ, పెళ్ళప్పుడు నువ్వు బొద్దుగా లేవు, పిల్ల పుట్టలేదనే దిగులతో పిల్లలు కలగట్లేదని సన్నబడ్డావులే కానీ నిజం నిజంలా మాట్లాడుకోవాలి, ఇప్పుడు కూడా నీ బరువు 120 కిలోలు, అబ్బాయి బరువు 75 కదమ్మా, తప్పత్తయ్య దిష్టి తగులు దనబాక ఆ మాట అని తనకి తనే అద్దంలో నుంచొని సెల్ఫీ దిష్టి తీసుకుంది ఎల్లే, ఇది ఈ తింగరదాన్ని నేను చేసుకున్నానని. అలా పిల్ల రోజు వాడిలా చెప్పాడు, నానా నేను ఇలా అన్నాను, వీడు ఇలా చెప్పాడు, నానా నేను ఇలా అన్నాను, వీడు చూడ్నానా నాకు ఎలా మెసేజ్ పెట్టాడో, వీడు చూడ్నానా నాకు ఎలా మెయిల్ చేశాడో, కాలేజీ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా బండి మీద వెనకాల కూర్చొని ఆయనతో, నాన్న వాడే నాకు ప్రపోజ్ చేసింది, వాడే మమ్మ పప్ప బాయ్, నాన్న వాడే రేపు పొద్దున పెళ్లి చేసుకున్న తర్వాత మీకు బోల్డ్ ఉంది కదా, మీ నాన్నని అడిగి ఇలా తీసుకొని వస్తే డబ్బులు అబ్రాడ్ వెళదామన్నాడు నాన్న,
అలాగే వీడిని చూసావా నాన్న, నువ్వు కట్నమిస్తే బిజినెస్ పెడతానన్నాడు, వీడిని చూసావా నాన్న నువ్వు ఎంత ఇస్తావని అడిగాడు, నేను వేసుకునే అన్ని గోల్డేనా అన్నాడు నాన్న అనే వాళ్ళ నాన్నకి చూపించి మరీ చెప్తే ఆయన నవ్వేసి ఊరుకునేవాడు. ఇలా పిల్లది బీటెక్ కంప్లీట్ అయిపోయింది. ఇహసాల్లే చదువులు పెళ్లి చేసేద్దాం అందే మంజుల. ఈసారి ఆయన ఎప్పుడు అంటాడా అలాంటిదే, అత్తామామలు కలిసి మంజుల్ని రెండు మొట్టికాయలు వేసి నీకెట్టు చదువురాని మొద్దువి, చదువు రాలేదు చదువుకొనివే పిల్లని అని చెప్పి పిల్ల పీజీ చదువుకుంటానని ఎంటెక్లో జాయిన్ అయింది. ఆ తర్వాత పిల్ల ఎంటెక్ చేస్తూ ఉండగా ఆయన చిన్నప్పటి నుంచి కనే కల ఒకటే, మంచి అల్లుడిని తీసుకొచ్చుకోవాలి, బిడ్డని సంతోషంగా చూసుకోవాలి. అల్లుడు అసలు కుదిరితే ఇల్లరికం అని ఎందుకు అనుకోవాలి, రెండంతస్తుల ఇల్లు కట్టించాడు ఆయన, లోపల నుంచే పైకి మెట్లు పెట్టించాడు, అవసరమైతే వియ్యాల వారు కూడా వచ్చి తమతోనే ఉంటారు, ఏమ్మా అలాంటి సంబంధమే చూసేదా అన్నాడు తల్లితో. నీ ఇష్టం నాన్న అంటే ఏంటత్తయ్యా, నీ ఇష్టం తప్పు కదూ, అల్లుణ్ణి అలా ఇల్లరికం తెచ్చుకోవచ్చా, వాళ్ళు ఏమనుకుంటారో, వాళ్ళకి అమ్మా నాన్నలు ఉంటే వచ్చి ఉంటారే మనతో పాటే, చాలే ఊరుకో, ఏమనుకుంటారు వాళ్ళు అలాగా, ఒక్కడే కొడుకు అయితే, ఒక్కడే కొడుకు అయితే మనకి ఒక్కతే కూతురు కదా, కలిసే ఉంటాడు, ఏ కూతుర్నే అత్తారింటికి పంపాలి, అల్లుణ్ణి మన ఇంటికి తెచ్చుకొని మహారాజులా చూసుకుంటాం అంటే తప్ప మనమేమన్నా కొడతామా తిడతామా, దానికి ఇల్లరికం అనే పేరెందుకు అనుకోవాలి, ఇంటికి కూడా తనే కొడుకని ఎందుకు అనుకోకూడదో, నువ్వు వచ్చేవాడుగా, మా అన్నయ్య లేకపోతే శుభ్రం వచ్చేవాడమ్మా, నేను మామయ్య కూడా వచ్చేవాళ్ళం, తప్పే ఉందే అంటే తప్పేమి లేదా అంది మంజుల. అనేపాటికి ఎందుకే తప్పు, అందులో ఏముందే, మీ అమ్మ నాన్నలకి వాడు కొడుకు అవ్వలేకపోతే వాడు అల్లుడు అనే దానికి ఎలా కరెక్ట్ అమ్మా అనేసిన తర్వాత, ఏమో నాకేం అర్థం కాదు మీరు మాట్లాడేది అంటూ ఉండగా పిల్ల చిన్నప్పటి నుంచే ఆయన ప్రతిరోజు గుడికి వెళ్తాడు, పాప పుట్టినరోజు నుంచి ఈ రోజు వరకు వెళ్ళి ప్రతిరోజు దేవుణ్ణి అడిగేది ఒకటే, కూతురు లైఫ్ బంగారుమయమవ్వాలి, కూతురు లైఫ్లో కష్టాలు ఉండకూడదు, బాధలు ఉండకూడదు, ఏ కన్ను పడకూడదు, ఏ దిష్టి తగలకూడదు, పిల్ల లైఫ్ బాగుండాలి 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 బాగుండాలి, రోజు ఆయన కోరుకునేది అదే. పిల్ల రోజు అడుగుద్ది, ఏంటి డాడీ ఎల్లొచ్చావా పొద్దున్నే గుడికి, ఏం అడిగి వచ్చావు, దేవుణ్ణి ఏం అర్జీ పెట్టొచ్చావు అనే, నా బంగారు తల్లి లైఫ్ బంగారంలా ఉండాలని ఉంటుందిలే నువ్వున్నావుగా నాన్న నాకు అనేసి వెళ్ళొద్ది. ఆ పిల్ల నవ్వులతో ఆ ఇల్లు, ఆ పిల్ల నవ్వులతో వాళ్ళ సంతోషాలు, అలా ఆ ఇల్లు కళకళలాడుతూ ఉండేది. పిల్లది ఎటు ఇంజనీరింగ్ అయిపోయి పీజీకి వచ్చిందనే దాంతో ఆయన అక్కలు వచ్చి కొడుకుల్ని ఇస్తామని చెప్పి ఆ కొడుకులకి తమకు మేనగోడల్ని చేసుకుంటామని అడిగారు. అడిగితే ముగ్గురికి ఆయన పిల్లనివ్వనన్నాడు. ఎందుకు ఇవ్వనన్నావు నువ్వు, ఏమైంది అంది మంజుల. అయిన వాళ్ళతో అలా చెడు పెట్టుకోవచ్చా నువ్వు అంటే, ఏరా తమ్ముడు నా కొడుక్కి ఏం తక్కువరా, గవర్నమెంట్ ఉద్యోగం రా, బంగారంలాగా చూసుకుంటాడురా, నేను మేనత్తనరా, దాన్ని ఆరళ్ళు పెడతానట్రా, ఒరే తమ్ముడు నాకు ఎంత ఆస్తుందో నీకు తెలుసు కదా, నా కొడుకు వ్యాపారం ఉన్నాడ్రా, ఒరే తమ్ముడు మా గురించి నీకు వేరే చెప్పాలా ఏంట్రా, ఎన్ని పొలాలున్నాయి, మా వాడు ఎంత పెద్ద సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు, అమ్మాయిల్ని ఎంత అమ్మాయిని ఎంత బాగా చూసుకుంటాడో అని అడగటానికి వస్తే, వద్దక్కయ్యా మన బంధం, మన బంధుత్వం, మన బాంధవ్యం మన వరకే ఉంచుదాం, పిల్లల పెళ్ళిళ్ళ వరకు వాటిని తీసుకెళ్ళను వద్దు, అనవసరంగా మన మధ్య విభేదాలని తెచ్చుకోను వద్దు, పోకపోకపోతే రాకరాక మాట వచ్చిందంట, దూరంగా ఉంటే చుట్ట రికాలు బాగుంటాయి, దగ్గరగా ఉంటే అవి మరోలా వికటిస్తాయి, ఆయన పిల్లనిచ్చుకునేంత వద్దు అలాంటి వ్యవహారాల్లోకి, మేనరికాలు మంచి కూడా కాదు ఆరోగ్యానికి అని చెప్పి పంపించేశాక, నేను కరెక్టే చెప్పానా అమ్మా అన్నాడు. జానకమ్మ ఏదో కూతుళ్ళు వచ్చి అడిగారని పిల్లని ఇచ్చేయమనో మనవాళ్ళకే, కూతుళ్ళ తరఫున మాట్లాడే మనిషో కాదావిడ, నువ్వు కూడా ఏంటత్తయ్యా వదిన వాళ్ళు వస్తే అలా మెదలకుండా ఊరుకున్నావేంటి, నీ కూతుళ్ళింటికి నీ మనవరాలు వెళ్తే సుఖపడుద్ది కదా, చెప్పవేంటి ఆయనకి అందే, నా కొడుకు ఏం ఆలోచించినా ఏ నిర్ణయం తీసుకున్నా దాని వెనక బలమైన కారణం ఉంటుంది మంజు, వాడు ఏం ఆలోచించాడో నీకు తెలుసా, వాడి లోతైన ఆలోచన ఒక తండ్రిగా ఒక ఆడపిల్లని అత్తారింటికి పంపాలనుకున్నప్పుడు ఎన్ని కోణాల్లో ఆలోచించాలో నీకు తెలుసా, వాడేం ఆలోచించాడో నీకేమైనా అర్థమవుతుందా అంటే, ఏం ఆలోచించావు నువ్వు, ఆ ముగ్గురు మంచి సంబంధాలేగా నీ మేనల్లుళ్ళు కాదుగా అన్నాడు ఆయన.
ఏం కాదో అన్న తర్వాత అప్పుడే ఆయన అత్తమామలు వచ్చి జరిగిన విషయం విని, ఎందుకు వద్దన్నావు నాయన అని అడిగారు. అడిగితే, మా పెద్దక్కయ్య కొడుకు గవర్నమెంట్ ఉద్యోగం, పేరుకి గవర్నమెంట్ ఉద్యోగం అన్న మాటే తప్ప వాడికి నోరు కంట్రోల్లో ఉండదు, చెయ్యి కంట్రోల్లో ఉండదు, విపరీతమైన షార్ట్ టెంపర్, అమాంతం మనుషుల్ని ఏ మాట పడితే ఆ మాట అనేసే చేయి చేసుకొని ఆ తర్వాత సింపుల్గా సారీ చెప్తాడు. అలాంటి యాటిట్యూడ్ ఉన్న వాళ్ళకే ఆడపిల్లల్ని ఇవ్వకూడదు. దట్టు నా కూతురు కరెక్ట్ కాదు వాడికి, అందుకే వద్దన్నాను మావయ్య. ఎందుకంటే మా అక్కకి కొడుకు అంటే వల్ల మాలిన ప్రేమ. తప్పు తన కొడుకు చేసిన తప్పు నా కూతురుదే అంటది మా అక్కయ్య. కాబట్టి ఈ రోజున్న మాటలు రేపు ఉండవని వద్దన్నాను. మరి వ్యాపారం చేసే మీ అక్క కొడుకుని ఎందుకు వద్దన్నావు అని అడిగింది మంజుల. వాడా మా బావకి వాడెదురు చెప్పలేడు, తండ్రి మాటని జవదాటలేడు, వాడు ప్యూర్ పప్పా బాయ్. వాళ్ళ నాన్న కూర్చోమంటే కూర్చుంటాడు, నుంచోమంటే నుంచుంటాడు. మా బావకి నోరు కుదరదు. ఎన్నోసార్లు మా అమ్మ నాన్నలకే విలువ గౌరవాలు ఇవ్వకుండా మాట్లాడే మా అక్కయ్యనే ఎన్నోసార్లు చులకని చేసే మాట్లాడిన తత్వం మా బావదే. అలాంటిది రేపు పొద్దున పిల్లను పట్టుకొని ఏదైనా అన్నాడంటే టేక్ ఇట్ ఈజీ అనే అప్పు తీసుకోలేదు. అందుకే వద్దన్నాను. విభేదాలనే ఏ పెళ్లి కొడుకుల వైపు నుంచే రానక్కర్లేదు. వాళ్ళ నాన్న ఏదైనా అన్న పిల్ల తరఫున వాడు స్టాండ్ తీసుకొని మాట్లాడలేడు. అందే మా నాన్నేగా, మేనమామేగా, మామయ్యేగా, సర్దుకుపోవచ్చుగా అనే అంటదే మా అక్క. అందుకే వద్దన్నాను. మరి ఇంకొకడిని ఎందుకు వద్దన్నావు? సాఫ్ట్వేర్ ఉద్యోగం, వాళ్ళకి బోల్డన్ని పొలాలు అయ్యి ఉన్నాయే, పిల్ల వేరు కాపురమే కదా. నా మేనల్లుల క్యారెక్టర్ ఏంటనేది నీకన్నా ఎక్కువ నాకు తెలుసు. వాడు క్లబ్బుల్లో పబ్బుల్లో అమ్మాయిలతో వన్ నైట్ స్టాండ్లోనే ఎక్కువ ఉంటాడు. పర్వాలేదులే, 10 మందితో పాటు మన అమ్మాయి 11వదిగా ఉంటుందని చెప్పి పంపమంటావే, పనికి మాలిందానా నన్ను అనే పాటికి పెళ్ళైతే మానేస్తారులే, పెళ్ళవలేదుగా కాస్తందుకని అనే పాటికి దవడబెట్టి లాగిచ్చి తీసింది సులోచన ఒక్కటి కూతురునే. ఎందుకు కుట్టా పచ్చనీతో అనే పాటికి అల్లుడు దేవుళ్ళంటోడై నీ కొళ్ళు బలిసి ఎయ్యి పడితే వస్తున్నాయి అవి నోటికి. అలాంటి వాళ్ళకిచ్చి చేస్తే పిల్ల బతుకేమవుద్దో తెలుస్తుందే, పనికి మాలిందానా అన్నాక, నాన్న అమ్మాయి నేను నిన్ను ఎప్పుడు కొట్టలేదు, నోరు మీ నువ్వు అన్నాడు ఆయన. అత్తయ్య అనే పాటికి నేను చెప్పానా వాడు ఆలోచించే దాని వెనక కారణం ఉంటుందని, మాట్లాడకు మంజు నువ్వు అంది ఆవిడ. ఇక ఆ తర్వాత పిల్ల పీజీ అయిపోవటం, పిల్లకి సాఫ్ట్వేర్ ఉద్యోగం, పెద్ద ఎంఎన్సీ కంపెనీలో రావటం, పిల్ల ఉద్యోగానికి వెళ్ళటం, ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు కూడా పొద్దున్నే ఆయనే డ్రాప్ చేసి ఈవినింగ్ పిక్ చేసుకోవటం, వెళ్ళేటప్పుడు తండ్రి కూతుళ్ళు, పిల్ల చిన్నప్పుడు చదువుకున్న స్కూలు, ఆ తర్వాత జూనియర్ కాలేజు, ఆ తర్వాత పిల్ల బీటెక్ కాలేజు, ఆ తర్వాత పీజీ కాలేజు, ఫ్రెండ్స్, వాళ్ళ లవ్ స్టోరీలు, ఇక పిల్లకిష్టమైనవి ఫ్లవర్స్ అమ్మేమ, ఫ్రూట్స్ అమ్మేవాళ్ళు, ఆ తర్వాత పిల్లకిష్టమైన ఐస్ క్రీమ్ వాళ్ళు, వాటన్నిటి గురించి మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ వెళ్ళొస్తూ ఉండేవాళ్ళు. శాలరీ పిల్ల అకౌంట్లో అలాగే ఉంచు తల్లే అనే ఆయనంటే, ఇక 3 నెలలు 4 నెలల జీతం దాచి ఆయనకి చాలా ఖరీదైన వాచి కొనుక్కొచ్చి చేతికి పెట్టిందే. ఆ తర్వాత అమ్మకి నెక్లెస్ తీసుకుందే. నాన్నమ్మ కోసం అని చెప్పి నాన్నమ్మకి ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఇవ్వాలని చెప్పి ఒక ఐప్యాడ్ కొనుక్కొచ్చి అన్నీ చూసుకోవచ్చు నాన్నమ్మ నువ్వు ఇందులో అనే, అన్లిమిటెడ్ వైఫై ఉందిగా మన ఇంట్లో చూసుకోమని ఆవిడకి ఐప్యాడ్ ఇచ్చిందే. తాతయ్యకి అమ్మమ్మకి వస్తే ఇంటిళ్ళ పాదితో పాటు వాళ్ళకి బట్టలు పెట్టి, తాతయ్య వేలికి ఉంగరం పెట్టి అమ్మమ్మ చేతికి ఎప్పటి నుంచో వాళ్ళ అమ్మమ్మ అడుగుతుంది. ఇక గాజు కావాలి కడియం లాంటిదని అది చేయించి చేతికి వేసిందే. పిల్లంటే ఎంతో ప్రాణం వాళ్ళకే. ఇలా పిల్లకి ఈలోపు ఆయన సంబంధాలు వెతకటం మొదలు పెట్టాడు. పిల్లెవరిని ప్రేమించలేదని ఆయనకి తెలుసు. ఒకవైపున పెళ్ళిళ్ళ పేరయ్య కింద మీద పడే సంబంధాలు వెతుక్కు రావటం మొదలు పెడితే వచ్చే వాళ్ళల్లో చాలా లోపాలు కనిపిస్తున్నాయి ఆయనకి. ఆలస్యమైనా పర్వాలేదు, తొందర పడకూడదు. 30 వచ్చినా 32 వచ్చినా మన పిల్ల మనకు భారం కాదు కానీ
పెళ్లి చేసి పంపించిన తర్వాత, నాన్న ఇక్కడ మా అత్త వల్ల సుఖంగా లేను, మొగుడు వల్ల లేను, మామ వల్ల లేను, ఆడపడుచుల వల్ల లేను, తోడుకోడళ్ళ వల్ల లేనని ఫోన్ చేసో, విడాకులిచ్చి రెండో పెళ్ళని ముద్రపడో, లేదా పిల్ల జీవితంలో ఏదన్నా చేసుకొని తొందరపాటు నిర్ణయాలు తీసుకున్న దాకా రాకూడదని ఆయన చాలా జాగ్రత్తగా సంబంధాలు వెతకటం మొదలు పెడితే, ప్రతి ఒక్కళ్ళల్లో కూడా పర్సనల్ దగ్గరికి వెళ్ళేపాటికి ఏదో ఒక లోపాలు కనపడుతున్నాయి. వాళ్ళ అమ్మలో నాన్నలో చేస్తే అది ఆయనకు అనవసరంగానే డైరెక్ట్గా అబ్బాయిలు చేసిన తప్పులే బోల్డ్లు తేలుతున్నాయి. దాంతో ఆయనకు ఆ సంబంధాలు కరెక్ట్ అనిపించక ఇలా ఒక ఏడాది కాలం గడిచిపోయింది. పిల్ల మాత్రం నిప్పులాగా ఉంటూ ఆఫీసులో చాలామంది ప్రపోజ్ చేసినా నవ్వి అంతకుముందు వాళ్ళని ఎలా వదిలేసిందో వాళ్ళ నాన్నకి చెప్పి అలాగే వదిలేసి, వీళ్లల్లో ఒక్కడు మా నాన్నకు కరెక్ట్ కాదు, మా నాన్న నుంచోబెట్టి ఒక్క క్వశ్చన్ అడిగినా ఎదవల దగ్గర ఆన్సర్ లేదని నవ్వుకొని ఊరుకునేది. ఈలోపు అమ్మలక్కల దగ్గరికి వెళ్ళే అలవాటు ఉంది కాబట్టి మంజులకి రోజు వెళ్ళినట్టే వెళ్ళి, మా ఆయన పిల్ల కోసం ఇలా సంబంధాలు చూస్తున్నాడమ్మా, ఎవరూ నచ్చట్లేదు, ఇల్లరికం రావాలంటే అల్లుడు, వాళ్ళ అమ్మ నాన్నలు కూడా వచ్చి మా ఇంట్లోనే ఉండమంటున్నాడు, పై అంతస్తులో పెట్టుకుంటానంటున్నాడు అని ఇలా చెప్పుకొచ్చిందే. స్థిరచరాస్తి ఉన్నవాడు కావాలంట, చదువుకున్నాడు, అర్థంగా ఉన్నాడు, మంచి ఫ్యామిలీ వాడు, ఇక మా క్యాస్ట్ అయినా కాకపోయినా మా క్యాస్ట్కి దగ్గరలో ఉండేవాళ్ళు, పిల్లని మాత్రం అపురూపంగా చూసుకునేవాళ్ళు కావాలనుకుంటున్నాడు అంటే, ఆడవాళ్లలో న్యాయం ధర్మం అన్నీ మాట్లాడే అన్ని వర్గాల లేడీస్ ఉంటారు, అది మనం ఒప్పుకోవాలి. అందులో కొంతమంది మీ ఆయన ఆలోచించింది కరెక్టేగా మంజు, అలాంటి వాడొస్తేనే చెయ్యాలి, లేదంటే మాత్రం 30-35 ఇయర్స్ వచ్చినా మాత్రం వచ్చిన లాసే ఉందే, సెలబ్రిటీలు చేసుకోకపోతే వాళ్ళని ఎవడైనా అడుగుతున్నాడా ఏంటి, మన బోటోళ్ళని చేసుకోకపోతేనేమో పెద్ద విశేషమును, వాళ్ళు చేసుకోకపోతే అదేమన్నా కెరియర్ గురించి అంటారు. ఇప్పుడు దానికేమైంది, బంగారం అయితే నీ కూతురు రాసి పెట్టున్నాడు వాడే వస్తాడులే అని కొంతమంది. కరెక్టే కదా అన్నయ్య ఆలోచించింది, తప్పే ఉందే, అలాగే ఉండాలి మంజు, లేదనుకో రేపొద్దున అబ్బో ఫర్దర్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయలేమని కొంతమంది. ఇలా అయితే అసలు నీ కూతురు పెళ్ళవుద్దా, నేను అదే అంటున్నా, ఇలా అయితే పెళ్ళవుద్దా అనే చెప్తే విండాయా అనేలోపు అక్కడే ఉన్న అమ్మలక్కల్లో ఒక ఆవిడ, నీకు విషయం చెప్పనా, మాకు తెలిసిన సంబంధం ఒకటి ఉంది మంజు, అబ్బాయి పేరు నరేషు, వాళ్ళమ్మ నాన్న స్వరూప సుబ్బారావు అనే చాలా మంచి కుటుంబం అమ్మ, అబ్బాయికి ఒక అక్క చెల్లి పెళ్ళిళ్ళు అయిపోయినే అత్తారెళ్లల్లో ఉంటున్నారు, మొగులతో కాపురం చేసుకుంటా వాళ్ళకి పిల్లలు కూడాను, అబ్బాయి సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు, చాలా మంచి పిల్లాడు, వాళ్ళమ్మ నాన్నలు ఇంకా మంచోళ్ళు, నీకు ఏమని చెప్పాలి, సొంత ఇల్లుంది, రెండంతస్తుంది, దానికి తోడు ఊళ్ళో పొలాలు, గట్రా స్థలాలు, గట్రా ఆస్తిపాస్తులు బాగా ఉన్నాయంట, ఆవిడ మెడ తిరగకుండా నగలై బాగానే వేసుద్ది, కూతుళ్ళకు కూడా పెద్ద పెద్ద సంబంధాలే తీసుకొచ్చారు, కాకపోతే కూతుళ్ళై ప్రేమ వివాహాలు, ప్రేమించినా సరే బాగా స్థితిగతులు ఉన్న అబ్బాయిలు వచ్చి మరీ అడిగి చేసుకొని వెళ్ళారు వాళ్ళ అమ్మాయిల్ని. పిల్లాడికి పెళ్లి చేద్దామంటే మంచి సంబంధం కోసమనే వాళ్ళు కూడా ఎదురు చూస్తున్నారు మంజు, నీకు సరేనంటే గనక పరిచయం చేస్తానని ఎకాయకిన డైరెక్ట్గా స్వరూప సుబ్బారావుని అప్పటికప్పుడు ఫోన్ చేసి ఇలా మాకు తెలిసిన సంబంధం ఉందని పిలిపిస్తే, వచ్చి రావటంతోనే వాళ్ళు అసలు మంజులతో, అమ్మా నీకు నీ కూతురెంతో, నీ కూతురు మాకు కూతురులాంటిదే, నాకు ఇద్దరు కూతుళ్ళున్నారు, నీ కూతురుతో కలిపే మూడో కూతురు అనుకుంటాము, కాదండి మా ఆయన ఇల్లరికం రావాలంటున్నాడు అంటే, పర్వాలేదమ్మా వస్తాడు, ఏమైంది ఊళ్ళో ఊళ్ళోనేగా ఉండేదే, కాకపోతే మేం కాస్త ఇక్కడి నుంచి 1-2 గంటల దూరం, అంతోటి దానికి కొంపలేం మునిగిపోయినాయంట, వారానికోసారో నెలకోసారో పంపించండి, వచ్చి 1-2 రోజులు ఉండి వెళ్తారు, ఏంటంట నష్టం, ఇప్పుడు కొడుకు మీ దగ్గరికి వస్తే ఏంటి, కోడలు మా దగ్గరికి వస్తే ఏంటి, మేము అలా ఏమీ పట్టుకోమమ్మా, ఏమైందంట ఈ రోజుల్లో కూడా ఆయన అన్నది కూడా నిజమేగా, ఒక్కగానొక్క పిల్లనంటే అన్నయ్య గారు మాత్రం వదిలిపెట్టి ఉండొద్దా అనేసరికి మంజుకు వాళ్ళ సంబంధం చాలా నచ్చేసిందే. దానికి తోడు అబ్బాయి ఎలాంటి వాడో ఏంటో, అబ్బాయి ఎలా ఉంటాడో ఏంటోనని మీకు అనుమానం ఉంటుంది కదా, ఇప్పటికిప్పుడు మా వాడికి మీరు వస్తున్నారని కూడా
చెప్పను. ఎవరో పరాయి వాళ్ళలాగానే, ఇదిగో మీ ఫ్రెండ్ ఉంది కదా, మాకు ఆవిడ ఫ్యామిలీ ఫ్రెండే, మీరు ఆవిడని తీసుకొని మాతో పాటు బయలుదేరండి, మా అబ్బాయిని చూద్దరు కానీ అనే మంజులను వెంట పెట్టుకొని వెళితే, ఇదేనమ్మా మా సొంత ఇల్లు, ఈ రెండంతస్తుల ఇల్లు మేమే వాడుకుంటున్నాం, అద్దెకేమీ ఇవ్వట్లేదని ఇల్లంతా చూపించి బాబు అని డోర్ ఓపెన్ చేస్తే కూర్చొని ల్యాప్టాప్లో ఆఫీస్ వర్క్ చేసుకుంటూ ఉంటే ఆంటీ వాళ్ళు వచ్చారా నాన్న అంటే, వచ్చి నమస్తే ఆంటీ అని చెప్పాడు. చూడటానికి మనిషి హైటు వెయిటు పర్సనాలిటీ దానికి తోడు ఫలానా చదువు చదివాడని ఫలానా దాంట్లో పనిచేస్తున్నాడని ఇక మొత్తం ఎంత జీతం అనే డీటెయిల్స్ అన్నీ చెప్పిన తర్వాత కూతుళ్ళని ఫోటోలో అల్లుళ్ళని ఫోటోలో చూపించింది అవతల స్వరూప. చూసిన తర్వాత ఇల్లంతా తిప్పి చూపించింది. చూపించి నగల బాక్సులు అవి ఓపెన్ చేసి కోడల కోసమని చేయించి పెట్టాను, ఇదిగో ఈ వెండంతా కోడల కోసమని చెప్పి కొనుంచాను, అలాగే ఊళ్ళో బోల్డంతా పడున్నాయి ఆస్తులు పాస్తులు, ఆడపిల్లలకి పెట్టాల్సినవి పెట్టేశాము, ఇక మిగతాదంతా మగపిల్లాడికేను, మనవడో మనవరాలో పుడితే ఎత్తుకొని తిరగాలనుంది మాకు, ఏమైందమ్మా జీవితంలో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ కాదు, అలాంటి ఎప్పుడు పొరపాటును కూడా అనుకోబాకండి మీరు అనేసరికి మంజుల తెగ సంతోషపడిపోయింది. ఆ తర్వాత ఇంటికి వచ్చి పరశురాంతో ఇలా సంబంధం గురించి చెప్పింది, నువ్వేమీ వాళ్ళకి మాటలు ఇవ్వటాలు, నువ్వేమీ వాళ్ళతో ముందు ముందే మాట్లాడటాలు లాంటివి చేయకుండా నోరు ముయి నేను ఎంక్వైరీ చేస్తానన్నాడు ఆయన. అయితే మంజుల, మా ఆయన మీ గురించి పర్సనల్ ఎంక్వైరీ చేయాలంట, అబ్బాయి గురించి ఎంక్వైరీ చేయాలంట, మీ అబ్బాయి పుట్టినప్పుడు ఏ హాస్పిటల్లో పుట్టాడన్న దగ్గర నుంచి, మీ పూర్వీకుల దగ్గర నుంచి, తరతరాల నుంచి మా ఆయన తీగ పట్టుకునిలాగే ఎంక్వైరీలు చేసి కానీ ఫైనల్ చేయడండి, మీ సంబంధం నాకు నచ్చిన ఆయన తత్వం అంతేననే మంజులు చెప్పింది వాళ్ళకి. ఆ తర్వాత ఆయన ఎంక్వైరీ చేయించటం, ఆ ఎంక్వైరీలో అబ్బాయి మంచోడేనని వాళ్ళ ఫ్యామిలీ మంచిదేనని, ఆ తర్వాత అమ్మాయికి ఈ విషయం చెప్తే ఒకసారి మాట్లాడి చూస్తాను నాన్న అని చెప్పి అని అపూర్వ వెళ్ళి నరేష్ని ఒక కాఫీ డేలో కలవటం. నరేష్, నువ్వు నాకు చాలా నచ్చావని, నువ్వంటే నాకు చాలా ఇష్టమని, నువ్వు చాలా అందంగా ఉన్నావని, నీలాంటి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవటం నా పూర్వజన్మ సుకృతం అనుకుంటానని, నిన్ను నా గుండెల మీద నడిపిస్తానని, నా నెత్తి మీద పెట్టుకొని చూసుకుంటానని ఆరిక కాళ్ళు కందనివ్వనని, నవ్వి నవ్వి నీ కళ్ళల్లోంచి కన్నీళ్లు రావాలి తప్ప బాధతో కన్నీళ్లు రానివ్వనని, నేను కాస్త రొమాంటిక్ అని, నేను నీతో చాలా సంతోషంగా సరదాగా గడపాలనుకుంటున్నానని, మీ అమ్మ నాన్నలే మా అమ్మ నాన్నలని, ముఖ్యంగా నాకు అంకులు ఆయన ప్రిన్సిపల్స్ చాలా నచ్చాయని, నన్ను ఎల్లరికం రమ్మంటున్నారని నేనేం తప్పుగా అనుకోవట్లేదని, మీ ఇంట్లో మగపిల్లలు లేరు కాబట్టి నేను కొడుకును అనుకుంటున్నాను అని చెప్పిన తర్వాత అపూర్వకు ముఖ్యంగా వాళ్ళ నాన్న తన నాన్న అనుకోవటం ఇంటికి వస్తానంటం చాలా నచ్చింది. ఆ తర్వాత అపూర్వ గురించి అంత మాట్లాడటం, మీ ఫ్యామిలీ నచ్చింది, ఆంటీ నచ్చారని చెప్పటం ఇంకా నచ్చింది. వచ్చాక ఏమ్మా ఎలా అనిపించాడు అని అడిగాడు పరశురామ్. బాగానే ఉన్నాడు నాన్న, మాటల వరకైతే మీ ఇష్టం మిగతావి అందే అన్న తర్వాత ఆయనకు కూడా కరెక్టేనని అనిపించడం. ఆ తర్వాత నిశ్చితార్థాలు, ఆ తర్వాత వాళ్ళేమి కట్న కానుకలు కూడా మాకు వద్దంటే వద్దంటాం, ఆ తర్వాత పెళ్ళి ఆడపడుచు లాంఛనాలు కూడా మాకేమీ పెట్టొద్దండి అని చెప్పేటో. ఆ తర్వాత అప్పగింతల్లో అందరూ అమ్మాయిని అత్తగారు వాళ్ళకి అప్పగిస్తారు, మేము అబ్బాయిని అప్పగిస్తున్నాము అని చెప్పి, ఇక మీ అల్లుడే మీ కొడుకు అనుకోండి అని చెప్పి అల్లుడే వెళ్ళింటికి వచ్చాడు. పై అంతస్తులో కూతుర్ని కొడుకుని ఉండమంటే కోడల్ని తీసుకెళ్లి దీపం పెట్టించుకొని సత్యనారాయణ వ్రతం చేయించుకొని కొన్ని ఫోటోలు తీయించుకున్నారు, 2 రోజులు ఉంచుకున్నారు వాళ్ళు. ఆ తర్వాత ఇక్కడ శోభనాలు, శోభనాలు అయిపోయిన తర్వాత కూతురు అల్లుడు హనీమూన్కి వెళ్ళి రావటం, చాలా హ్యాపీగా మామగారితో ప్రేమగా కలిసిపోవటం, అత్తగారితో ప్రేమగా కలిసిపోవటం, నానమ్మతో ప్రేమగా ఉండటం, ఆ తర్వాత ఇద్దరు కలిసి సినిమాకి వెళ్ళి రావటం, బయటికి వెళ్ళి రావటం, ఇలా ఒక 10-15 రోజులు టైము ఎలా గడిచిపోయిందో తెలియకుండా గడిచిపోయింది. ఆ తర్వాత నరేష్ డల్గా ఉండటం చూసి బామ్మ గుడికి వెళ్ళింది. అప్పుడే ఏదో నాన్నని తీసుకొని బయటికి వెళ్ళింది కొనుక్కొచ్చుకోవాలని అపూర్వ. ఇంట్లో మంజుల ఒక్కతే ఉంది. ఏమైంది నాన్న అంటే, వచ్చి మంజుల ఒళ్ళో పడుకొని మంజుల తల నిమురుతూ మంజుల భుజం మీద పడుకొని, ఏమీ లేదా అంటే అని మంజులకి ఒక మెయిల్ చూపించి, మీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదంటే ఏంటిది అని అడిగితే, నాకు అమెరికా వెళ్ళే ఆన్సైట్ ఆపర్చునిటీ వచ్చిందా అంటే, ఇప్పుడు పెళ్ళైన 10-15 రోజులకే తన్ని మీ
నుండి దూరం చేసే నేను అమెరికా తీసుకెళ్ళిపోతే అంకుల్ బాధపడరా, ఇప్పుడు తను వస్తానంటదో రానంటదో తన్ని బాధ పెట్టి నేను తీసుకెళ్ళటం కరెక్ట్ కాదు కదా, వెళ్తే ఒక 10 సంవత్సరాల కాంట్రాక్ట్ అంటే ఈలోపు అక్కడికి వెళ్ళిన తర్వాత తను కూడా ఎంఎస్ చేసి జాబ్ చేస్తానంటే ఓకే, లేదు హౌస్ వైఫ్గా ఉంటానన్నా ఈలోపు కిడ్స్ ప్లాన్ చేసుకుంటావా అంటే ఇక తన్ని హ్యాపీగా చూసుకోవటానికి ఏదైనా మాకేమీ లేదని కాదు, మీరిచ్చేదే ఒక 10 కోట్ల రూపాయలు ఆస్తున్నా నాకు 15 కోట్లు వచ్చినా మొత్తం కలిపి 25 కోట్లు అవుద్దే, అలా కాకుండా నేను అదే అక్కడికి వెళ్ళాననుకోండి బోలిడంత డబ్బులు సంపాదించవచ్చు, దానికి తోడు ఇక అపూర్వని మహారాణిలాగా కాలు కింద పెట్టనివ్వకుండా ప్యాలెస్ లాంటి ఇంట్లో పెట్టి చూసుకోవచ్చు. ఏమీ లేదా అంటే ఇక్కడేదో మనకి లేదని కాదు, కాకపోతే భర్తని కదా ఈ రోజుల్లో ఎంతున్నా సరిపోదు కదా, ఓ ట్రిప్కి వెళ్ళి వస్తేనే 10-20 లాక్స్ అయిపోతున్నాయి. అలా తన్ని ఏదీ చూడలేదు అన్నట్టు కాకుండా పిల్లల్ని తన్నే లగ్జరీగా చూసుకోవాలని వెళ్ళాలని ఉంది, కాకపోతే అంకుల్ ఎలా అర్థం చేసుకుంటారో తనేమనుకుంటుందో అనే బాధ, ఒకవైపున తనకి చెప్పకుండా దాస్తే అది కరెక్ట్ కాదని మరొక బాధ, నలిగిపోతున్నానా అంటే ఒకవైపున ఆఫీసులోనేమో కంగారు పెట్టేస్తున్నారు వైఫ్తో సహా వెళ్ళటానికి, మేము ఆపర్చునిటీ ఇస్తే ఏం నొప్పి నీకు, ఇంకో 15 డేస్లో బయలుదేరకపోతే గనక ప్రాజెక్ట్లోంచి నిన్ను తీసేస్తామని, అలా తీసేస్తే నా జాబ్ కూడా పోద్దా అంటే అని చెప్పి పర్లేదులేండి వేరే చోట ఎత్తుక్కుంటాను, ఏమైందే అపూర్వ కన్నా అంకుల్ కన్నా ఎక్కువ ఏంటి అని అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు నరేష్. ఆ తర్వాత మంజుల ఆలోచించడం మొదలుపెట్టి పరశురామ్ అపూర్వ బామ్మ బయట నుంచి రాగానే అల్లుడికి ఇలా ఆపర్చునిటీ వచ్చిందంట, ఇలా వెళ్ళాలంట అనే పాటికి నాకు చెప్పలేదే అని అడిగింది అపూర్వ. ఎలా చెప్పాలి తెలియలేదురా, నువ్వేమనుకుంటావా అని అనేసరికి నువ్వేమంటావు తల్లి అన్నాడు పరశురామ్. నాకు ఇష్టం లేదు నాన్న అందే అపూర్వ. అన్న తర్వాత ఎందుకు ఇష్టం లేదే, ఏం మాయరోగం నీకు, ఏం పొయ్యే కాలం, అక్కడికి తీసుకెళ్ళి అబ్బాయి నెత్తి మీద పెట్టుకుంటానని చెప్తుంటే అనే అప్పటికే చుట్టాలు బంధువుల్ని పిలిపించి వాళ్ళమ్మ నాన్న తీర్థయాత్రలకు ఉన్నారు వెళ్ళి ఉన్నారు, పేడ విరగడైపోయింది ముసలిది ముసలోడు లేకపోవటం అని చెప్పి ఇక అందరితో అబ్బాయి పిల్లని నెత్తిని పెట్టుకొని చూసుకోవటానికి అమెరికా తీసుకెళ్తానంటే కాదంటుందది, అది కాదందని ఈయన మిన్నకుంటున్నాడు. ఎలాగే అయితే గనక మనం వెళ్ళరికి రమ్మను మనం కానీ వాళ్ళు రాలేదా, ఇప్పుడానికి మనం అంత చులకనగా చూడొచ్చా, వాళ్ళని లెక్కలేనట్టు చేయొచ్చా, వాళ్ళు ఏమనుకుంటారు అసలు, ఏం పద్ధతులు ఇవే, మనలాంటి వాళ్ళు చేయాల్సిన పనులే అంటారా వీటిని, ఇదేనా పెద్ద మనిషి తరహా తరీఖా నువ్వు చేయాల్సింది, రాముడు ఎక్కడుంటే సీతకు అక్కడే అయోధ్య అంటారు, ఇలా వెళ్ళిన పిల్ల 2 పిల్లల్ని ఎత్తుకొని వస్తుంది 10 ఏళ్ళు తిరిగేపాటికి, మధ్య మధ్యలో మనం వెళ్ళిరామా వాళ్ళు రాకుండా ఉంటారా ఏంటి, అయినా అబ్బాయి కెరియర్ కోసం వెళ్తున్నాడు కానీ గాలి తిరుగుళ్ళకి ఏమైనా వెళ్తున్నాడా, సంపాదించింది మొత్తం పెళ్ళాం పిల్లల కోసమని మళ్ళీ తిరిగి వస్తానని కూడా అంటే, మళ్ళీ పిల్లని పెట్టుకొని ఇక్కడే దర్జాగా ఉంటానని కూడా అంటే, మన పిల్ల కాలు కందకుండా ప్యాలెస్ లాంటి ఇళ్లల్లో ఉంచుతానంటే మనకి లేదని కాదు కదా, వాళ్ళకి లేదా, మనకు 10 కోట్లుంటే వాళ్ళకి 15 కోట్లు ఉందా పిల్లాడి వాట, అలా అనుకుంటే గనక వాటితో బతికేయచ్చు అనుకోవచ్చు, మన పిల్లని అపురూపంగా చూసుకోవాలనుకుంటుంది అర్థం చేసుకోపోతే ఎట్టాగా అని మంజుల అంటాం, చుట్టుపక్కల వాళ్ళు అంటాం. దాంతో ఆయనకి ఏం మాట్లాడాలో అర్థం కాక తల పట్టుకుంటే అల్లుడు వచ్చి మీరేం బాధపడద్దు అంకుల్, నేనేం చేసినా అప్పు కోసమే, తనకిష్టం లేనప్పుడు తనొద్దంటున్నప్పుడు నేను మాత్రం ఎలా వెళతాను అంకుల్, తన్ను మీ నుండి నేను దూరం చేయలేను, తను అక్కడికి వచ్చినా నాతో హ్యాపీగా ఉండదు అంకుల్, కాకపోతే ఒకటే వచ్చిన అవకాశం దాదాపు 10,000 మందిలో నాకు ఒక్కడికి వచ్చిందే, ఆ వచ్చిన అవకాశాన్ని పోగొట్టుకోకూడదు, అక్కడికి వెళితే కోట్లల్లో సంపాదించవచ్చు, తన్ని హ్యాపీగా చూసుకోవచ్చు, తన కోసమే నా స్వార్థం ఇదంతా, మీరేం అనుకోకండి అంకుల్ నేను వద్దని చెప్పేస్తానులేండి అన్న తర్వాత ఎందుకో అల్లుడు చెప్పింది కరెక్టేని అనిపించింది ఆయనకి, కెరియర్ని ఎవరు డ్రాప్ చేసుకోమని చెప్పకూడదు కదా, అది తప్పు, ఎప్పుడైనా కూతురు వల్లే పోయింది తన కెరియర్ అనే మాట కూతురుని అల్లుడు తక్కువ చేసి మాట్లాడితే ఆయన తీసుకోలేడు, అందుకని వెళ్ళండిలే బాబు వెళుదురు కానీ అంటే డాడీ అంటే పర్లేదులే నాన్న వచ్చి వెళుతూ ఉంటానుగా నేను, నువ్వు వచ్చి వెళుతూ ఉందో కానీ రోజు వీడియో కాల్ ఫోన్స్ చేద్దులేమ్మా, ఈ రోజుల్లో అమెరికా ఎంతో దూరం, 24 గంటల్లో నీ కళ్ళ ముందు మేము, మా కళ్ళ ముందు నువ్వు ఉంటావో, పర్లేదులే అమ్మా వెళ్ళండి అన్న తర్వాత ఇక అపూర్వ ఏమీ మాట్లాడలేదు. ఈలోపు
ఆ అమ్మాయికి దాదాపు పెళ్లిలో ఆయన పెట్టాల్సిన నగలన్నీ పెట్టినా ఒకవైపున అమ్మమ్మ ముచ్చట కొద్దే ఒక పెద్ద నగల సెట్టు, నానమ్మ ఒక నగల సెట్టు నాకు ఇవ్వలేదు, మీ మనవరాలకి ఇచ్చుకున్నారంటే మనవరాలి మీద ప్రేమతో ఇచ్చారు వాళ్ళు. అవి కాకుండా మేనమావలు తలా ఒక హారం సెట్టు తీసుకొచ్చి మేనత్తలు తెచ్చి ఆ అమ్మాయికి చాలా గోల్డ్ వచ్చింది పెళ్ళికి. ఆ వచ్చింది మొత్తం కలిపే లాకర్లో ఇక్కడే వాళ్ళ నాన్న దగ్గర ఉంచమనమని పెద్ద ట్రాలీ బ్యాగ్ నగలు ఆయనకే ఇచ్చి జస్ట్ ఒక 500 grams గోల్డ్ వరకే. అక్కడ నోములు వ్రతాలు పూజలు ఉంటాయి కాబట్టి మళ్ళీ ట్యాక్సులు కట్టాలి ఎందుకు అని దాంతో జస్ట్ పూజా సామాను వరకు 1 kg సిల్వర్ వరకు తీసుకొని సర్దుకుంది. దాంతోపాటు ఇక అవసరమైన బట్టలు అవి ప్యాకింగ్లు వరకే తీసుకొని మొగుడుతో కలిపి వేసాలు అవన్నీ అయిపోతే అమెరికా వెళ్ళింది. అమెరికా వెళ్ళిన తర్వాత వీళ్ళకి ఫోన్ చేస్తూ ఉండేది. వీళ్ళు ఫోన్ చేస్తూ ఉండేవాళ్ళు, మేము వస్తామమ్మా అంటే, లేదు నాన్న మేమిద్దరం వేరే స్టేట్కి ట్రిప్పుకు వెళుతున్నాం, వచ్చిన తర్వాత చెప్తాను, వద్దురుగానిలే నాన్న అని. ఆ తర్వాత ఆయనకి బాగా హెక్టిక్గా వర్క్ ఉంది నాన్న, మీరు ఇప్పుడే వద్దులే నాన్న, ఫ్రీగా ఉన్నప్పుడు నేను చెప్తాలే నాన్న అని. వీళ్ళు ఎప్పుడు వస్తామన్నా కూడా వద్దులే 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 అని చెప్పేది అమెరికాకి. ఆ తర్వాత ఇలా కాలచక్ర ప్రవాహంలో 3 సంవత్సరాల కాలం గడిచిపోయింది. గడిచిపోయి పిల్ల పెళ్ళై కరెక్ట్గా 3 ఏళ్ళు. ఇక 3వ సంవత్సరం కూడా వెళ్ళకపోతే ఎట్లాగా, ఈ సంవత్సరం యానివర్సరీకి సర్ప్రైజ్గా వెళదామనే దాంతో కూతురు కోసం అయ్యని ఇయ్యని తీసుకొని వెళ్ళాలని ఆయన అన్ని లిస్ట్ రాసి పెట్టుకున్నాడు. సందకాడ కూడా కూతురు ఫోన్లో మాట్లాడింది, అల్లుడు మాట్లాడాడు. ఆ తర్వాత అర్ధరాత్రి ఆయనకి కాల్ వస్తే లేచి కూర్చున్నాడు. లేచి కూర్చుంటే కూతురు ఇక చాలా బాధాకరమైన కంఠంతో నాన్న అంది, ఏం తల్లి ఏం మా ఏమైంది అని అడిగితే, మీ అల్లుడు యాక్సిడెంట్లో చనిపోయాడు నాన్న అని చెప్పేపాటికి లేచిన మనిషికి మొత్తం దుమ్ము దులిపినట్టు వదిలిపోయింది ఆయనకి. దాంతో నువ్వేమీ టెన్షన్ పడకమ్మా, ఈ జనరేషన్ పిల్లల్లా పిచ్చి పిచ్చి నిర్ణయాలు ఏమీ తీసుకోకు, ఎలా జరిగిందమ్మా, నేను వెంటనే బయలుదేరి వస్తున్నాను అమ్మని తీసుకొని అంటే, వద్దు నాన్న మేమే వస్తున్నాం ఇక్కడి నుంచి బాడీని తీసుకొని ఇండియాకి, మరి మీ అత్తయ్య వాళ్ళకి తెలియపరచాలిగా అమ్మా అంటే, వాళ్ళు ఇక్కడే ఉన్నారులే నాన్న మాతో పాటే అంటే, మరి నాతో చెప్పనే లేదేమిటమ్మా వాళ్ళు అమెరికాకు వచ్చారనే విషయం అన్నాక మిగతా విషయాలు తర్వాత మాట్లాడుకోవచ్చులే, ఇప్పుడు పిల్లతో అవన్నీ ఎత్తటం కరెక్ట్ కాదులే అని చెప్పి అనుకున్న తర్వాత అబ్రాడ్ నుంచి శవాన్ని తీసుకొని ఇండియాకి వచ్చారు. ఇక్కడ నుంచి వీళ్ళ చుట్టాలు బంధువులు అందరూ కలిసి పరిగెత్తుకుంటా అక్కడికి వెళ్ళారు. పిల్ల మాటా పలుకు లేకుండా స్థాణువులా కూర్చుండిపోయింది. ఆయన బిడ్డ ఏమైపోద్దా అని చిక్కి శల్యమైపోయిన కూతురు దగ్గరికి వెళ్ళి కూతురు కళ్ళల్లో నుంచి చుక్క కన్నీళ్లు రావట్లేదు, అసలు స్తంభించిపోయింది, ఏంటి మనిషి అలా కట్టెలా బిగుసుకుపోయానే, ఆయనకి పిల్లకి ఏ కార్డియాక్ అరెస్ట్లు అవుతాయో ఏ టెన్షన్లో ఉందో అన్నట్టు పిల్లను పట్టుకొని ఆయన కూర్చుంటే, ఈ దరిద్రపు నష్టజాతకురాలని చేసుకొని దీని దరిద్రమే నా కొడుక్కి పట్టి నా కొడుక్కి మరణం మహమ్మారి రూపంలో దీనిలాగే నా కొడుకు బతుకులోకి వచ్చి యాక్సిడెంట్తో నా కొడుకుని ఎత్తుకుపోయింది మొర్రో అని పెద్దగా స్వరూప ఏడుస్తూ ఉండేసరికి కడుపు మండిపోయి పరశురామ్కి కడుపు కన్నం తింటున్నారా గడ్డి తింటున్నారా, ఆ మాటలైనా మీరు మాట్లాడాల్సిన మాటలు నా కూతుర్ని అని ఆయన రేజ్ అయిపోవటంతో వచ్చిన చుట్టాలు కూడా ఏం మాటలండి ఆ మాటలు అని కొంతమంది అంటే కొడుకుపోయిన దుఃఖంలో ఏదో నూరు జారిందలేమ్మా పట్టించుకోబాకండి అన్నారు. అన్న తరువాత ఇక దశ దిన కర్మలు అయిపోయిందాక వాళ్ళు కూడా అక్కడే ఉన్న తర్వాత పిల్ల ఇక ఆయనతో బయలుదేరుద్దులేమనమని తీసుకొని వెళతానంటే ఈలోపు అక్కడికి నరేష్ వాళ్ళ అక్క నరేష్ వాళ్ళ చెల్లి వచ్చి, మావయ్య గారు మా వాడు పోతే తనతో మాకు బంధం తెగిపోయినట్టేనా, మాతో పాటు అమెరికా తీసుకెళ్ళిపోతాం, అక్కడే ఉంటుందిలేండి, అక్కడైతే కాస్త వాడి జ్ఞాపకాలు ఉంటాయి, మెల్లమెల్లగా నార్మల్ మనిషి అవుతుంది, ఒక్కదాన్నే ఇక్కడ వదిలిపెట్టి ఎలా వెళతాం మేము అన్నారు. అన్న తర్వాత ఆ అమ్మాయి మాత్రం ఆయన షర్టు చాలా గట్టిగా పట్టుకుంది. పట్టుకున్న తర్వాత వద్దులేమ్మా, ఎక్కడ ఉండాల్సిన వాళ్ళు అక్కడే ఉంటే మంచిదే, మా అల్లుడే పోయిన తర్వాత ఇంకా మా అమ్మాయి మీతో పాటు మళ్ళీ అక్కడికి రావటం ఎందుకు, మీరే అన్నారుగా జ్ఞాపకాలు ఉన్నాయని
జ్ఞాపకాలు ఎంత తొందరగా మర్చిపోతే అంత మంచిది ఎవరైనా కూడాను అన్నాడు ఆయన. అదేంటండి అలా మాట్లాడతారు, మావాడు పోతే మావాడితో పాటు రుణబంధాలు తెగిపోయినట్టు మాట్లాడతారు. అవునమ్మా, ఒక మనిషి పోవటం అంటే భూమి మీద ఉన్న మిగతా మనుషులతో బంధాలు రుణాలు తెంచేసుకొని పోవటమే కదా. అతను వెళ్ళిపోవటం బాధాకరమైన విషయమే, కానీ అతను పోయాడు కదా అని చెప్పే ఉన్నవాళ్ళని వాళ్ళ స్మృతుల్లోనే ఉంచి మరీ బాధ పెట్టక్కర్లేదు కదా. నా కూతురేమీ నాకు భారం కాదు, బరువు కాదు. నా కూతుర్ని నేను తీసుకెళ్ళిపోతాను. ఇంకా మీకు మాకు సంబంధ బాంధవ్యాలు ఉండటం కూడా నాకు ఇష్టం లేదు. మీ అమ్మగారు మాట్లాడాల్సింది మాట్లాడారు, వినాల్సింది విన్నాం కదా అని కూతుర్ని తీసుకొని ఆయన ఇంటికి వచ్చేసాడు. వచ్చిన తర్వాత కూతురు ఒక్కటే కూర్చోవటం ఆలోచించుకోవటం చూసే ఆయనకి భర్త గుర్తొస్తున్నాడు. కావాలా బిడ్డ బాధపడుతుందని చెప్పే, పదమ్మా నువ్వు ఇదివరకు చేసిన ఆఫీసులోనే సార్తో నేను మాట్లాడొచ్చాను, అపూర్వకేమైంది తీసుకురండి సార్ అన్నారు, నువ్వు మళ్ళీ జాబ్లో జాయిన్ అవుదుగానని చెప్పే కూతురు ముఖాన ఆయనే ఆయన చేత్తో మళ్ళీ బొట్టు పెట్టి, ఇక ఆ తర్వాత ఎర్రబొట్టు పెట్టకూడదు అని మంజుల నల్లబొట్టు పెట్టింది. నువ్వు నీ ఎదవ్వాగుడు అంటే అబ్బా ఊరుకోండి అన్న తర్వాత పిల్లని ఆయనే ఎప్పట్లాగా మళ్ళీ ఇక డ్రాప్ చేసి పిక్ చేసుకుని వస్తుంటే, వెళ్ళేటప్పుడు తను చిన్నప్పుడు చదువుకున్న స్కూలు, జూనియర్ కాలేజు, బీటెక్ కాలేజు, ఎంటెక్ కాలేజు, తను వర్క్ చేసిన ఆఫీసు కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయి వెనక నుంచి ఆయన్ని గట్టిగా కౌగిలించుకుంటే బిడ్డకి దిగులొచ్చేసినట్టుంది. జ్ఞాపకాలన్నీ మనిషిని బాధిస్తున్నట్టున్నాయి అనిపించి ఆఫీసులో తీసుకెళ్ళి సార్తో మాట్లాడితే ఆయన అసలు పోయిన అబ్బాయి విషయం ఎత్తి మనం ఆ పిల్లని బాధ పెట్టకూడదనే దాంతో వాళ్ళు మామూలుగానే జాయిన్ చేసుకుని ఆ అమ్మాయి క్యాబిన్ అమ్మాయికి ఇచ్చేశారు. అలా ఉద్యోగానికి వెళ్ళొస్తూ ఒక 6 నెలల కాలం గడిచిపోయిన తర్వాత మళ్ళీ ఒక రోజున నరేష్ వాళ్ళ అమ్మ నాన్న అక్క చెల్లి మళ్ళీ ప్రత్యక్షం అయ్యారు. ప్రత్యక్షం అయ్యి మా అబ్బాయి పోయాడు కదా అని కోడలి జీవితం చిగురంటిపోకూడదు, ఆ రోజు ఏదో కొడుకుపోయాడనే బాధలో నోరు జారి మాట్లాడాను, నా కూతురైనా మీ కూతురైనా ఒకటే కదా, వేరు వేరు కాదు కదా, అమ్మాయిని మా చుట్టాల అబ్బాయి ఉన్నాడు పెళ్లి చేసుకుంటానన్నాడు, మేమే చెప్పి ఒప్పించాము, మా కొడుకు లాంటోడే వాడు కూడా వరుసకి మాకు అమ్మాయిని అలా ఉంచేయటం కరెక్ట్ కాదు కదా, మళ్ళీ పెళ్లి చేద్దామని చెప్పి వాళ్ళు మేమే సంబంధం తెచ్చాం పెద్ద మనసుతో అనే పాటికి, ఇక మంజు అసలు దేవతల్లాంటి అత్తామామలు మీరు, మీలాంటి వాళ్ళతో వియ్యం అందటం మేము ఏ జన్మలోనే చేసుకున్న పుణ్యం అన్న తర్వాత బయటకు వచ్చిన, ఇక అపూర్వ నేను చెప్పానా మీకు మళ్ళీ నేను 2వ పెళ్లి చేసుకుంటానని అంటే, అలా మాట్లాడతావేంటమ్మా నువ్వు అంటే, మరి ఎలా మాట్లాడాలి నాకు ఇష్టం లేదు నాన్న, వాళ్ళని పంపించేవా ప్లీజ్ అని చెప్పి ఆ తర్వాత ఆ అమ్మాయి అనేసరికి వద్దంటోంది కదమ్మా అని ఆయనకు కూడా వియ్యపురాల వైపు చూస్తే ఆ రోజు అన్న మాటే పదే పదే జ్ఞాపకం వచ్చింది. మా అమ్మాయికి ఎవరు పెళ్లి సంబంధాలు చూడను వద్దు, ఎవరు పెళ్ళిళ్ళు చేయను వద్దు, నేను ఇంకా సావలేదు, నా కూతురు గురించి ఏదైనా ఆలోచించుకోవాలంటే నేను ఆలోచించుకోగలను, నాకు ఆ మాత్రం తెలివితేటలు ఇచ్చాడు దేవుడు, అయినా అది ఇష్టం లేదు 2వ పెళ్ళి వద్దు అంటుందిగా, దానికి ఇష్టం లేకుండా ఇక్కడేం జరగదు, దయచేసి మీరు వెళ్ళండి అన్నా కూడా వాళ్ళు రోజు మార్చి రోజు 2 రోజులకోసారి 3 రోజులకోసారి ఫోన్ చేయాలి, అపూర్వకు ఫోన్ ఇమ్మని, అపూర్వతో ఫోన్ మాట్లాడాలని వాళ్ళు అడగటం, మంజు మాట్లాడమంటాం, నేను మాట్లాడినాను అపూర్వ లేచి వెళ్ళిపోవటం, ఆయన ఫోన్కు ఫోన్ చేస్తే ఆయన నేను పనిలో ఉన్నానని ఆయన ఫోన్ పెట్టేయటం, బామ్మకు చేస్తే మా బాధల్లో మేమున్నామమ్మా పద్దా ఫోన్లు చేయబాకండి అని బామ్మ అంటాం, ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అమ్మాయిని కలవాలనుకుంటే ఇంకోసారి వీళ్ళు కానీ వీళ్ళ తాలూకా మనుషులు కానీ వస్తే ఎలా చేయొద్దని ఆ అమ్మాయి చెప్పటం, ఎటు పికప్ డ్రాపింగు ఆయందే కాబట్టి ఆయనే వెళ్ళి తీసుకొచ్చి ఆ పిల్లని దింపేసేయటం, అసలు ఈ విషయాలన్నీ ఆ అమ్మాయి వాళ్ళ నాన్నతో అనకపోవటం, ఇలా రోజులు గడిచిపోతూ వెళ్ళిపోతున్నాయి. అయితే ఒక రోజున ఆయన పిల్ల జీవితం బాగుండాలని, పిల్ల సంతోషంగా ఉండాలని, గడిచిపోయిన గతం మర్చిపోవాలని, ఇక నుంచైనా నార్మల్ అయి హ్యాపీగా ఉండాలి అనే దాంతో బిడ్డ జీవితం గురించి ఆలోచించుకుంటూ గుడి దగ్గరికి వెళ్ళి ఆయన అలా పూజ చేసేలోపు ప్రదక్షిణ చేసొద్దాంలే అని ప్రదక్షిణలకు
అతను తిరుగుతూ ఉండగా ఆయనకు ముందు తిరుగుతున్న ఒక ఆవిడ, ఆయన వైఫ్ ఏజ్ ఉంటుంది, ఆవిడ కళ్ళు తిరిగి పడిపోయింది. చుట్టూ ఉన్నవాళ్ళు ఫోటోలు వీడియోలు తీసే స్టేటస్లు పెట్టుకుంటున్నారు తప్ప పెద్ద ఆవిడ పడిపోయిందని పట్టించుకోపోతుంటే పాపం ఆయనే దగ్గరికి వెళ్ళి నీళ్లు చల్లినా ఆవిడ లేవలేదు. దాంతో ఎవరో పాపం మహానుభావురాలని ఆయనే దగ్గరికి వెళ్ళి కారులో పడుకోబెట్టుకొని హాస్పిటల్కి తీసుకొస్తే బీపీ ట్యాబ్లెట్ వేసుకోలేదు, బీపీ ఉంది, మార్నింగ్ నుంచి షుగర్ ఉంది, ఉపవాసంలో ఉన్నట్టున్నారు, పైగా ప్రదక్షిణలు ఆపకుండా చేసినట్టున్నారు, హార్ట్ బీటు పల్స్ రేటు డౌన్ అయింది అందుకనే అని చెప్పి డాక్టర్స్ అడ్మిట్ చేసుకున్నారు. చేసుకుంటే ఆవిడ ఫోను మోగుతుంటే ఆయన ఫోన్ లిఫ్ట్ చేశాడు. ఏంటమ్మా ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తవేంటే, నాకు కంగారుగా ఉండదా, ఎక్కడున్నావమ్మా నువ్వు అంటే, బాబు మీ అమ్మగారు ఇలా గుళ్ళో కళ్ళు తిరిగి పడిపోయారు నాన్న, నేను తీసుకొచ్చి ఇలా హాస్పిటల్లో చేర్చాను, నా పేరు పరశురామ్, పలానా హాస్పిటల్లో ఉన్నాం బాబు అంటే, థ్యాంక్స్ అంకుల్, నేను ఇప్పుడే వస్తాను అక్కడికి అని చెప్పి పరిగెత్తుకుంటూ ఒక అబ్బాయి వచ్చాడు. అక్కడికి చూడటానికి 6 అడుగుల పైన ఆజానుబాహుళ్లాగా ఉండే, అసలు బాడీ బిల్డర్లాగా మంచి బాడీ, మనిషి చూడటానికి చాలా అందంగా చాలా కళగా, అలాగే ఏదో తెలియని బంధం బంధుత్వం ఉన్నట్టే మనిషి మొహంలో ఏదో తెలియని తేజస్సు కళ ఉన్నాయి ఆ అబ్బాయి మొహంలో. రావటం రావటంతోనే ఆయన్ని కౌగిలించుకొని చాలా థ్యాంక్స్ అంకుల్, నా పేరు అభిరామ్, అమ్మ పేరు కౌసల్య అని చెప్పాడు. చెప్తే అమ్మగారు ఇలా పడిపోయారు బాబు అంటే, ఇవాళేమీ కొత్త కాదు అంకుల్, ఎన్నిసార్లు వద్దని చెప్పినా కూడా వినదు, గుళ్ళు గోపురాలు ఉపవాసాలు అని నాకు చెప్పా పెట్టకుండా ఇంట్లో నుంచి దొంగతనంగా ఇలా వెళ్ళిపోతుంది, ఒంట్లో బాగోటలేదు అంకుల్, షుగరు బీపీ వచ్చినాయి, ఈ మధ్య నీరసంగా ఉంటుంది, చెప్తే విందు, దేవుడు 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 అని 24 గంటలు దేవుడు పూజలో ఉండాలి, భక్తిలో ఉండాలి అంటది. అన్న తర్వాత నాన్నగారు అంటే, లేరంకుల్, నేను చిన్నప్పుడే, నేను 1 ఇయర్ బాబప్పుడే చనిపోయారు, చనిపోయిన తర్వాత ఇక మా వాళ్ళు ఏదో కొద్దో గొప్ప పెట్టి అమ్మని వదిలిచ్చేసుకున్నారు, ఆ తర్వాత పెట్టిన రూపాయిని అమ్మి దాన్ని బ్యాంకులో జాగ్రత్త చేసుకుంటూ నన్ను ఒక్కతే కష్టపడి పెంచి పెద్ద చేసింది. ఎంటెక్ చేశాను అంకుల్, ఆ తర్వాత కొన్నాళ్ళు జాబ్ చేశాను, ఆ జాబ్ చేసిన డబ్బుల్లోంచి సేవింగ్స్ చేసుకొని ఈ మధ్య ఒక బిజినెస్ స్టార్ట్ చేశాను అంకుల్, రియల్ ఎస్టేట్ బిజినెస్. ఇప్పుడే ఆ బిజినెస్ అలా ప్లాంట్ అయ్యి అది అలా కాస్త ఫ్రూట్ రాబోతుంది, ఈలోపు ఇలాంటివన్నీ చేసి పెడతా ఉంటుంది నాకు, ఇప్పుడు మీరు కాబట్టి ఇలా తీసుకొచ్చారు అంకుల్, మొన్న మధ్య 15 రోజుల క్రితం ఓ చోట పడిపోయింది, రోడ్డు మీద జనాలందరూ వదిలేసి ఊరుకుంటే నేను వెతుక్కుంటూ వెళ్ళి తీసుకొచ్చి హాస్పిటల్లో అడ్మిట్ చేసేంత వరకు పట్టించుకున్న దిక్కు లేదు, ఏ లారీలో బస్సులో మీద నుంచి వెళ్ళిపోతే నాకు నా అనేవాళ్ళు ఎవరూ లేరు అంకుల్, నేనేమైపోతాననేది కూడా ఆలోచించుకోకుండా ఇలాంటి పిచ్చి పనులు చేస్తుందని ఆ అబ్బాయి కళ్ళల్లో సన్నటి కన్నీటి పొర, ఎందుకో కొడుకును చూసిన ఫీలింగ్ వచ్చింది ఆయనకి, ఎందుకో ఫాదర్ను చూసినట్టే అనిపించింది ఆ అబ్బాయికి. దాంతో ఆవిడ స్పృహలోకి వచ్చిన తర్వాత ఈ అంకులే నిన్ను కాపాడారని ఆ అబ్బాయి చెప్తే, చాలా థ్యాంక్స్ అన్నయ్య గారు అంటే, అన్నయ్య గారు అన్నావు కాబట్టి ఒక మాట చెప్పనా అమ్మ, బాబుకి ఎవరున్నారు, నీకు ఏదన్నా అయితే జరిగిన విషయం చెప్పాడు బాబు, అలా వెళ్ళక తల్లి, ఒక్కదానివి బాగోనప్పుడు మా ఇంట్లో పని పాట లేకుండా ఊరి మీద అచ్చుపోసిన ఆంబోతులాగా తిరుగుతూ ఉంటుంది, మా ఆవిడ ఆ కొంపకి ఈ కొంపకి, దాన్ని తీసుకొని వెళ్ళమ్మా, నువ్వు ఎక్కడికైనా వెళ్ళాలంటే పరిచయం చేస్తాను, నిమిషంలోనే ఫ్రెండ్ అయిపోద్దమ్మా ఎవరితోనైనా అదే అన్నట్టు, నా పేరు పరశురామ్, నా పెళ్ళాం పేరు మంజుల, మా అమ్మ పేరు జానకమ్మ, మా అత్తగారు సులోచన, మా అమ్మగారు నారాయణ, వాళ్ళు అప్పుడప్పుడు వస్తారు ఊళ్ళో ఉంటారు, మా అమ్మగారు మాతోనే ఉంటుంది, మా నాన్నగారు వెంకటరామయ్య గారు కాలం చేశారు, మా అమ్మకి 24 గంటలు పూజలు పునస్కారాలు పూజగదులు వంటలు వంటగది తప్ప ఇంకో ప్రపంచం ఉండదమ్మా, ఒకటి చాలా లోన్లీగా ఫీల్ అవుతుంది మా అమ్మ, ఇలాంటి వాటికి మంచి కంపెనీ ఇచ్చుద్దే అని ఆయన చెప్పుకొచ్చాడు. చెప్పుకొచ్చిన తర్వాత ఇంకెప్పుడు అలా చేయను అన్నయ్య గారు అన్న తర్వాత, మా ఇంటికి వెళదాం రండి, ఇక్కడికి దగ్గరే మా ఇంటి దగ్గర కాసేపు కూర్చొని వెళుదురుగానని ఆయనే ఇంటికి తీసుకొచ్చాడు. తీసుకొచ్చి రాగానే జరిగిన విషయం చెప్తే మంజుల అవునా అని వెళ్ళి అభిరామ్ దగ్గర కూర్చొని, నువ్వు కాలేజ్ డేస్లో ఎవరినైనా లవ్ చేసావా, లవ్ చేస్తే కిస్ చేసావా, హక్ చేసావా అని కూర్చొని ఆ అబ్బాయితో వ్యవహారాలు చెప్తుంటే కౌసల్య జానకమ్మతో కలిసిపోయి ఈరోజు ప్రత్యేకమైన రోజని, ప్రత్యేకమైన పూజలని, యజ్ఞాలు యాగాలు హోమాలు అర్చనలు అభిషేకాలని వాళ్ళిద్దరు ఆ మాటల్లో మునిగిపోయారు. ఈలోపు
ఆయన వెళ్ళి కూతుర్ని ఎక్కించుకొని తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత ఆవిడ పేరు కౌశల్యని, ఆ అబ్బాయి పేరు అభిరామని పరిచయం చేస్తే హాయ్ అని నమస్తే అని లోపలికి వెళ్ళిపోయింది అపూర్వ. ఏమనుకోకు బాబు, అది కొంచెం ఇంట్రోవర్ట్, దాందే ఉంది అంకుల్, కొంతమంది బాగా మాట్లాడతారు, కొంతమంది స్లోగా ఉంటారు అన్న తర్వాత, అభిరామ్ మీ అమ్మాయి అంటే మీకు చాలా ఇష్టం అనుకుంటాగా, అంకుల్ అంటే ప్రాణం నాన్న, ఇష్టం కాదు, అర్థమైంది అంకుల్, ఇల్లంతా తన ఫోటోలేగా ఉన్నాయి అని చెప్పి అలా మొదలైన వీళ్ళ పరిచయం స్నేహంగా. ఆ తర్వాత అభిరామ్ చేపట్టుకొని తీసుకెళ్ళి పరశురామ్ని ఒక కన్న తండ్రిలాగే ఆఫీసులో ఇది ఎలా చేద్దాం అంకుల్, అది ఎలా చేద్దాం అంకుల్ అని ఆయన సలహాలు అడుగుతో ఆ తర్వాత అబ్బాయి వ్యాపారం సక్సెస్ అవ్వటం, ఆ తర్వాత వాళ్ళు సక్సెస్ మీట్ పార్టీ పెట్టుకోవటం, ఆ పార్టీకి కూడా అపూర్వ, బామ్మ తప్ప ఇక వీళ్ళిద్దరూ మంజుల, పరశురామ్ వెళ్ళటం, ఆ అబ్బాయి మెల్లమెల్లగా బిజినెస్లో డెవలప్ అవటం, ఈలోపు కౌశల్య జానకమ్మ బెస్టెస్ట్ ఫ్రెండ్స్ అయిపోవటం, ఇద్దరూ కలిసి కొత్త కొత్త వంటలు, పాత వంటలు అన్నీ ట్రై చేయటం, వాటితో పాటు గుళ్ళు గోపురాలని మధ్యలో మంజులను కూడా వేసుకొని వీళ్ళు తిరిగి రావటం, ఇలా ఫ్యామిలీల మధ్య వాళ్ళింటికి వీళ్ళు వెళ్ళటం, వీళ్ళింటికి వాళ్ళు రావటం, అంతా దాంట్లో అపూర్వ ఒక్కటి తప్ప ఇలా వీళ్ళ ఫ్యామిలీస్ మధ్య మంచి బాండింగ్ వచ్చి అభిరామ్కి పరశురామ్ ఒక తండ్రిలాగా, కల్లాకప్టం లేని మంజులన్న, బామ్మన్న ఒక ఫ్యామిలీలా అనిపించి చాలా చాలా నచ్చేశారు వీళ్ళు. తెలియకుండానే అపూర్వ మీద చాలా ప్రేమను పెంచేసుకున్నాడు గుండెల్లో. అంకుల్ క్లోజ్ అయితే గనక తనకెవరూ లేరు కాబట్టి ఆ అమ్మాయినిచ్చి తనకు పెళ్లి చేయమని అడుగుదామని అనుకుంటున్నాడు. తన లైఫ్లో ఇప్పటి వరకు ఏ ప్రేమాయణాలు లేవు, ఏ బ్రేకప్పులు లేవు, ఎందుకో ఆ అమ్మాయిని చూడగానే ఫస్ట్ టైం చాలా నచ్చేసింది అనిపించింది. దాంతో అడుగుదామని తను ఒక మంచి రోజు చూసి అనుకుంటూ ఉండగా ఒక రోజున మంజుల, జానకమ్మ అలాగే కౌశల్య కలిసి టెంపుల్కి వెళితే అక్కడ బోల్డ్ పువ్వులు ఇచ్చాడు పూజారి గారు. దేవుడెట్టు మాకై పెట్టుకునే రాత ఇవ్వలేదు కదా అని కౌశల్య, జానకమ్మ కలిసి పువ్వులు మొత్తం మంజులకి ఇచ్చి కొన్ని మీరు పెట్టుకొని ఈ పువ్వులు అమ్మాయికి ఇవ్వండి అంది కౌశల్య. ఈ కుంకుమ అమ్మవారి దగ్గర లక్ష కుంకుమార్చన చేసింది, పిల్లని పెట్టుకోమానండి, నూరేళ్ల సౌభాగ్యం ఉంటుందంటే అయ్యో ఇంకెక్కడ సౌభాగ్యం అమ్మా అని గుళ్ళో కూర్చుండిపోయి దేవుడు ఎత్తుకెళ్ళిపోయాడుగా అమ్మా అనే పాటికి చుట్టుపక్కల జనాలందరూ ఆగిపోతే ఏమే నోరు ముయ్యవే ముయ్యవే అని జానకమ్మ అంటే ఏమైంది అని కౌశల్య కూర్చుండిపోతే అయ్యో దేవుడా నాయనా ఇంకెక్కడమ్మా అల్లుడు రాలిపోయాడమ్మా, చెట్టుకున్న ఆకల్లే రాలిపోయాడమ్మా అని మా అల్లుడు పైకి పోయాడమ్మా అని ఏదేదో పిచ్చి పిచ్చిగా చెప్పి పిచ్చి పిచ్చి ఏడుపు ఏడిస్తే ఆమెకొక్క ముక్క అర్థం కాల, తర్వాత వెళ్ళి ప్రసాదం కొనుక్కొచ్చుకుంటానని వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఏమైందమ్మా అని జానకమ్మని అడిగింది కౌశల్య. జానకమ్మ కన్నీళ్లు పెట్టుకొని జరిగింది మొత్తం పింటూ పిన్ను చెప్పుకొచ్చేపాటికి కౌశల్యకి కళ్ళల్లో నీళ్ళాగలేదు. మొత్తం విన్న ఆవిడ ఊరికినే ఉంటుందా వెళ్ళి అభిరామ్తో చెప్పింది. చాలా బాధపడ్డాడు. అందుకేనా అంత సైలెన్స్, అందుకేనా అంత మౌనం దేవతలా ఉంది. పెళ్ళైన 3 సంవత్సరాలకి హస్బెండ్ పోవటం, అలా మిగిలిపోవటం బాధాకరం కదా మమ్మీ అనేసరికి నిజమే కదా నాన్న అంటే ఇలా తను ఇష్టపడుతున్నానని వాళ్ళమ్మకు చెప్పాడు. ఆ తర్వాత ఒక రోజున మొహమాటమేముంది, పరశురామ్ గారితో కలిసి ఆయన ఆఫీస్కి వస్తే కూర్చొని ఉంటే అంకుల్ అని ఆయన చేతులు పట్టుకొని నేను తన్ని మీకు ఇష్టమే అయితే గనక నాకు ఇచ్చి చేయటం, నేను పెళ్లి చేసుకుంటాను అంకుల్, తనంటే నాకు చాలా ఇష్టం, గౌరవం, అభిమానం, ప్రేమ కూడాను, తన గురించి నేను అన్నీ విన్నాను అంకుల్, అయినా సరే నాకు తనంటే ఇష్టం, ప్రేమ, ఇంకా రెస్పెక్ట్ పెరిగాయి తప్ప తగ్గలేదు అంకుల్ అని చెప్తే జాలే బాబు, దయతో చేసుకుంటాను అంటున్నావా, చీచీ లేదు అంకుల్, ఎవరి జాలి ఎవరి దయ ఎవరి లైఫ్లో ఆనందం దాన్ని సంతోషాన్ని నింపలేవు అంకుల్, నాకు మీరు నచ్చారు, మీ ఫ్యామిలీ నచ్చింది, ఆంటీ బామ్మ నచ్చారు, నేను మీ ఫ్యామిలీలో ఒకరిని అవుతామని అనుకుంటున్నాను, నేను మీ ఇంటికే వచ్చి ఉంటాను అంకుల్, అమ్మతో సహా మాకు ఎవరూ లేరు, పోనీ మీరొచ్చి మా ఇంట్లోనే ఉన్నా సరే కలిసే ఉందాం అందరం, ఏముంది అంకుల్ లైఫ్ చిన్నదే, కలిసి హ్యాపీగా ఉంటే ఒక ఫ్యామిలీలా మనం ఒక ఫ్యామిలీ బాండ్ చేసుకుంటే ఎంత బాగుంటుంది, చిన్నప్పటి నుంచి అమ్మ నేనే ఉండిపోయాం, మాకు ఎవరు లేరు
డియర్ అంకుల్, మీకు తెలుసు కదా అమ్మ గురించే, నేను చెప్పక్కర్లేదు నా గురించే, 1 ఇయర్గా మీరు చూస్తూనే ఉన్నారుగా అంకుల్ అన్నాడు. అన్న తర్వాత ఆయనకి ఎంతో నచ్చింది అభిరామ్ సంబంధం, దానికి తోడు అభిరామ్ వాళ్ళ అమ్మ వాళ్ళ సంస్కారం ఎంతో నచ్చితే ఆవిడ ఆయనతో ఒకటే అంది, అన్నయ్య గడిచిపోయిన గతం ఒక కలనుకోవాలి, ఆ కలలోనే ఉండిపోతూ వర్తమానాన్ని భవిష్యత్తుని పిల్ల జీవితాన్ని చీకటి చేయకూడదు. అయినా ఏమనుభవించిందనే 3 నాళ్ల ముచ్చటైపోయి 3 సంవత్సరాల కాపురానిక బ్రతుకునంతా బలిదానం చేసుకోవాలి. తప్పన్నయ్య, ఆయన పోయారంటే నా విషయం ఆ రోజున వేరు, నీలాంటి ఒక తండ్రి నాకు లేడు, అభిలాంటి వాళ్ళు నా జీవితంలోకి వచ్చి జీవితం ఇస్తామన్న వాళ్ళు లేరు. అలాంటి సంబంధం పిల్లకు వచ్చినప్పుడు పిల్ల మనసారా దాని జీవితంలో పసుపు కుంకాలుండాలి, సంతోషాన్ని నింపాలనే మనం తల్లిదండ్రులుగా కోరుకోవాలి. వాళ్ళు బాగుంటాం కన్నా మనకు కావలసిందేముందన్నయ్యా అనేసింది ఆవిడ. దాంతో ఆయన వచ్చి ఇంట్లో ఆ విషయం ఆయన తల్లికి భార్యకి చెప్పాడు. చెప్పిన తర్వాత మంజుల ఇక అపూర్వ దగ్గర ఇలా అభిరామ్ నిన్ను చేసుకుంటానన్నాడంట, చేసుకో మళ్ళీ పెళ్ళి చాలా మంచోడు, వాళ్ళమ్మ మంచిదే, వాళ్ళమ్మేమి నిన్ను ఆరళ్ళు పెట్టదు, అబ్బాయేమి అండంటే నీకు చెప్పానా నేను 2వ పెళ్లి చేసుకుంటానని, పిచ్చి పిచ్చిగా మాట్లాడకుండా లోపలికి పోను ముందో అనేసరికి ఎందుకే అంత కోపం నా మీద అనే సేపాటికి ఆపమ్మ చాలే గాని అంటే పరశురాం లోపలికి వెళ్ళి గదిలో తలుపేశాడు. అమ్మ, అమ్మ మాటలకి ఏమొచ్చింది కానీ ఇది మీ నాన్న చూసిన సంబంధం, మీ నాన్నకి నచ్చిన సంబంధం, మీ నాన్న మెచ్చిన సంబంధం, నిజంగా ఆ అబ్బాయి చాలా మంచివాడు తల్లే, నిన్ను గుండెల్లో పెట్టుకొని పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటాడు, మన ఇంట్లోనే ఉంటానంటున్నాడు, నా కళ్ళ ముందే ఉంటాడు, ఏ అమెరికాలు వెళ్ళడు, నిన్ను నా నుంచి దూరం చేయడు, ఇక్కడే వ్యాపారం ఉంది, స్థిరాస్తులు ఇక్కడే పోగు చేసుకుంటు ంటున్నాడు, నువ్వంటే ఇష్టం ప్రేమ అన్నాడమ్మా, జాలితో చేసుకుంటున్నానని కూడా అనలేదు తల్లే, నీ గురించి తెలిసి ఇష్టపూర్వకంగా చేసుకుంటున్నాడు, వాళ్ళమ్మ చాలా చాలా మంచిది, వాళ్ళు వచ్చి మన ఇంట్లో ఉంటామంటున్నారు, అలాంటి సంబంధం మళ్ళీ మళ్ళీ రాదమ్మా, ఈ నాన్న మాట కాదంటావురా తల్లే, నేను నిన్ను ఏ రోజు ఏమీ అడిగింది లేదమ్మా, నిన్ను ఇలా చూడలేక నరకం అనుభవిస్తున్నాను, నువ్వు మళ్ళీ ఇదివరకు ఇట్లా సంతోషంగా ఉంటే చూడాలనుందమ్మా అనే దుఃఖంతో కూతురు ఒళ్ళో పడుకొని వెక్కి వెక్కి ఏడ్చేశాడు ఆయన. తండ్రి అంటే చాలా ఇష్టం అమ్మాయికి, చేసుకుంటాను నాన్న అని చెప్పింది. ఆ తర్వాత అమ్మాయికి ఇష్టమేననే విషయం ఆయన అభిరామ్కి చెప్పాడు. చెప్పిన తర్వాత ఒకసారి వచ్చి మాట్లాడతాను అంకుల్ అనే వచ్చాడు ఇక్కడికి అభిరామ్. వచ్చి నేనే ఒకసారి నీతో ఈ విషయం మాట్లాడాలని అనుకున్నాను, కానీ ఇఫ్ యూ డోంట్ మైండ్, తప్పుగా అనుకోకో, అంకుల్కి చెప్పకుండా నీతో మాట్లాడటం కరెక్ట్ కాదనిపించి ఫస్ట్ అంకుల్ని అడిగాను, నువ్వంటే నాకు చాలా ఇష్టం అప్పు, నువ్వు నాకు చాలా చాలా నచ్చావు, నిన్ను చూసిన రోజే నాకు ఇదంతా తెలియకముందే నచ్చావు, ఇష్టం అంటే ప్రేమ అంటే ఏంటే పదే పదే మారిపోయేది మార్చుకునేది కాదు కదా, మా డాడీ పోయారు, మాకెవరూ లేరు, నాకుంది ప్రపంచంలో అమ్మ మాత్రమే, నాకెందుకు నానమ్మ అంకుల్ని చూస్తే ఒక ఫాదర్లా, కళ్ళాకప్పటం లేకుండా ఆంటీ వేసే జోకులు, ముఖ్యంగా నువ్వు, నాకెందుకో ఫ్యామిలీ చాలా నచ్చింది, మనమందరం కలిసి ఒక ఫ్యామిలీ అవ్వాలనిపించింది, అందుకే వచ్చాను నేను ఇక్కడికే, మనందరం కలిసే ఉందాంరా అని చెప్పాడు. చెప్తే ఆ పూర్వ ఏమీ మాట్లాడకుండా వింటూ కూర్చుంటే, మాట్లాడవా అన్న తర్వాత ఐ లవ్ యూ అని చెప్పి ఆ అమ్మాయిని మోకాళ్ళ మీద కూర్చొని నువ్వేమీ చెయ్యి వద్దులే అని తనే ఉంగరం తీసుకొని చేతికి పెట్టి చెయ్యి ముద్దు పెట్టుకున్నాడు. నీ మాటలు కూడా నేనే మాట్లాడేస్తానులే, చూడప్పో నేను గతాన్ని వర్తమానంలోకి, వర్తమానాన్ని భవిష్యత్తులోకి తీసుకురాను, నాకు అది నచ్చదు కూడా, గతం ఎలాంటిదైనా సరే అదొక స్వీట్ మెమరీగా ఉండిపోవాలి, ప్రస్తుతం మనకు ఆనందాన్నే ఇవ్వాలి, అప్పుడే భవిష్యత్తు సంతోషంగా ఉంటుందని నమ్ముతానురా అని చెప్పి వెళ్ళిపోయిన తర్వాత బాగా గ్రాండ్గానే చేసుకున్నాడు అబ్బాయి పెళ్ళి. అలా అభిరామ్కి అపూర్వకి పెళ్ళి అయిపోయింది. ఫస్ట్ నైట్ రూమ్లోకి పంపించారు. పంపించిన తర్వాత తనేమీ ఆ అమ్మాయికి దూరంగా ఉండాలనో దూరం పెట్టాలనో అభిరామ్ అనుకోలేదు, దగ్గరికి వెళ్ళి దగ్గరికి తీసుకోవాలనుకున్నాడు. కానీ అపూర్వ నేను ఇప్పుడే దీనికి రెడీగా లేను, ప్లీజ్ నాకు కొంచెం టైం కావాలి అంది. అన్న తర్వాత పర్వాలేదురా, నేను దీనికోసమే ఏమీ పెళ్లి చేసుకోలేదు నిన్ను అని ఆమె చేతిలోని పాల గ్లాస్ తీసుకొని పక్కన పెట్టి ఆ తర్వాత పడుకోమని పడుకోబెట్టి ఆ అమ్మాయిని బ్యాక్ నుంచి గట్టిగా కౌగిలించుకొని నిద్ర
నిద్రపోయాడో ఆ తర్వాత రోజు నుంచే ఇక ఆ అమ్మాయిని తనే ఆఫీస్కి తీసుకెళ్ళి దింపటం, తీసుకురావటం, ఆ తర్వాత ఆ అమ్మాయిని బయటికి తీసుకెళ్ళటం, బయటికి తీసుకెళ్ళి ఆ అమ్మాయిని సినిమాకని ఇక డిన్నర్కని తిప్పుకురావటం, ఆ అమ్మాయిని ఒళ్ళో పడుకోబెట్టుకోవటం, గుండెల మీద పడుకోబెట్టుకోవటం, ఇలా చాలా ప్రేమగా చూసుకుంటాడు. నోట్లో అవి ఇవి తినిపించటం, ఇక పువ్వులు తీసుకొచ్చి తల్లో పెట్టడం ఆ అమ్మాయికి ఎప్పుడు ఎందుకప్పు. ఇలాంటి శారీసే కట్టుకుంటాం. నెట్ శారీస్ కట్టుకోవచ్చుగా, నీకు చాలా బాగుంటాయిరా, వర్క్ శారీస్ కట్టుకోవచ్చుగా అని ఆ అమ్మాయి కోసం చీరలు కొనుక్కొని తీసుకురావటం, ఆ అమ్మాయి కోసం గిఫ్ట్లు కొని తీసుకురావటం, ఆ అమ్మాయి కోసం అని టైం స్పెండ్ చేయటం, ఆ అమ్మాయికి మెసేజ్లు చేయటం, ఫోన్ చేయటం, ఆఫీస్కి ఆ అమ్మాయిని పిక్ చేసుకోవటం, డ్రాప్ చేయటం, ప్రతి క్షణం ఆ అమ్మాయికి నేనున్నాను అనేది సెక్యూర్ లైఫ్ కల్పిస్తూనే ఉంటాడు. ఆ అమ్మాయిని చాలా ప్రేమగా చూసుకుంటాడు. గోరింటాకు పెట్టుకుంటుంటే కింద మంజుల ఆ గోరింటాకు తీసుకొని వెళ్ళి అపూర్వ చేతులకు పెట్టి ఆ అమ్మాయికి భోజనం తినిపించటం, నిద్రపోతున్న అమ్మాయిని ముద్దు పెట్టుకోవటం, ఆ అమ్మాయిని దగ్గరికి తీసుకోవాలనుకోవటం, ఆఫీస్కి వెళుతూ ఆ అమ్మాయి నొసట్లో సింధూరం పెట్టి ఇప్పుడు దేవతలా ఉన్నావని బుగ్గ మీద ముద్దు పెట్టుకోవటం, ఆ అమ్మాయిని కౌగిలించుకోవటం, ఆ అమ్మాయితో ఎంత నిజంగా టైం స్పెండ్ చేస్తాడంటే ట్రిప్పుకి తీసుకెళ్ళాడు, హనీమూన్కి అని తీసుకెళ్ళాడు. అక్కడ ఇద్దరి మధ్య ఫిజికల్గా సెక్స్ అనేది లేకపోయినా ఆ అమ్మాయితో చాలా క్లోజ్గా ఉంటూ ఆ అమ్మాయిని ఒక్క క్షణం కూడా వదిలిపెట్టడు. ఆ అమ్మాయి మీద చాలా కేరు, చాలా ఎఫెక్షన్, చాలా లవ్, చాలా ప్రొటెక్టివ్గా చూసుకుంటాడు. బోల్డ్ అన్ని కబుర్లు చెప్తాడు, చాలా సరదాగా ఉంటాడు, నవ్వుతాడు, నవ్విస్తాడు. నిజంగా తను చెప్పాలనుకున్న మాటలు కూడా ఆ అమ్మాయి తరఫున కూడా తనే మాట్లాడేస్తాడు. తనకు తనే స్పెషలేమో అనిపించేసేలా చేశాడు అపూర్వనే. ఏదో ఆకాశంలో ఉన్న దేవకన్య భూమి మీదకి వచ్చి అపురూపమైన కోహినూర్ వజ్రం ఏదో తనకు దొరికినంత ప్రేమగా చూసుకుంటాడు. ఇక అత్తగారి విషయమైతే పద్దాకా ఆ అమ్మాయిని కాళ్ళకు పసుపు రాసేసి వెళ్ళిపోవటం, ఆ అమ్మాయిని ముద్దు పెట్టుకోవటం, ఆ అమ్మాయి తల్లో పూలు పెట్టడం, ఆ అమ్మాయిని దగ్గరికి తీసుకోవటం, ఆ అమ్మాయిని అదని ఇదని కబుర్లు చెప్పటం, ఆవిడ అసలు చెప్పాలంటే సొంత కన్న తల్లిలాగా కలిసిపోయి అంత ప్రేమగా ఉంటుంది. జానకమ్మ గదిలో ఉంటూ ఇద్దరు ముచ్చట్లు చెప్పుకుంటూ హ్యాపీగా జానకమ్మకి తాతయ్య వెంకట్రామైపోయిన లోటు తీరిపోతూ, ఇటువైపున కౌసల్య ముచ్చట్లు చెప్తూ కౌసల్యకి అభిరామ్ వాళ్ళ నాన్నలేని లోటు తీరిపోతూ ఇద్దరు అలా కబుర్లు చెప్పుకుంటూ ఉండేవాళ్ళు. మధ్య మధ్యలో సులోచన నారాయణ వస్తూ ఇక వాళ్ళు ఊరికి రమ్మనమని తీసుకెళ్తే అక్కడికి వెళ్ళి పొలాలు అవి చూపిస్తే అవన్నీ చూసి అభిరామ్ ఆ పొలాల్లో ఆడుకోవటం, అపూర్వ నడుంగెళ్ళటం, అపూర్వను ముద్దు పెట్టుకోవటం, అమ్మమ్మ వండిన గారెలు తినటం, అమ్మమ్మను ముద్దు పెట్టుకోవటం, వాళ్ళ ఒళ్ళో పడుకోవటం, తాతయ్యతో జోక్గా ఉండటం, ఒకవైపున ఇక్కడ జానకమ్మతో కొడుకులా కలిసిపోవటం, మంజులతో అవి ఇవి అని మంజుల కోసం కొనుక్కు రావటం, ఆంటీ మీరు వేసుకుంటే బాగుంటారు, ఇవి తింటే బాగుంటారని ఆయన్ని బండి మీద ఎక్కించుకొని లాంగ్ డ్రైవ్ వెళ్దాం రెండంకులని ఆయన్ని తీసుకొని వెళ్ళటం, ఆ తర్వాత ఆయన్ని ఆఫీస్కి తీసుకెళ్ళటం, కలిసి మూవీకి వెళ్దాం, కలిసి డిన్నర్కి వెళ్దాం, కలిసి గుడికి వెళ్దాం, ఫ్యామిలీ అంతా కలిసి పిక్నిక్కి వెళదాం, ట్రిప్పులకి వెళదామని ఫ్యామిలీ అంతా వెళ్ళటం, ఆ అమ్మాయిని తీసుకొని పర్సనల్గా వెళ్ళి రావటం, సంవత్సర కాలం అసలు ఎలా గడిచిపోయిందో కూడా తెలియకుండా నిజం చెప్పాలంటే అభిరామ్ సరదా మాటలతో సందళ్లతో అభిరామ్ చలాకీతనంతో అభిరామ్ కబుర్లతో అలా గడిచిపోకుంటూ వెళ్ళిపోయింది. భగవంతుడు తన జీవితంలో నిజంగా మళ్ళీ సంతోషాలు నింపాడా? ఆ సంతోషాలు నింపటానికే తన జీవితంలోకి ఇలా అభిరామ్ వచ్చాడా? ఎందుకో అభి మీద తెలియని ప్రేమ, మమకారం, తాళి మీద ఇష్టం కలగటం మొదలైంది అపూర్వ మనసులో. ఆ తర్వాత ఎప్పుడూ లేనిది అభిరామ్ పడుకుంటే కౌగిలించుకొని పడుకోవటం, అభిరామ్ నుదురు మీద ముద్దు పెట్టడం, బయట వర్షంలో తడిచొస్తే జలుబు చేస్తుంది రమ్మనమని చేపట్టుకొని తీసుకెళ్లి తల తుడవటం, స్నానం చేసిన తర్వాత తల తుడిచి సాంబ్రాణి వేయటం, దేవుడి దగ్గర పూజ చేసి ముఖాన బొట్టు పెట్టడం, ఆ తర్వాత నీ కోసమనే ఇవి కొన్నాననే అభిరామ్ కోసమనే ప్యాంటు షర్టు వ్యాలెట్టు షూస్ సన్ గ్లాసెస్ వాచ్ అవన్నీ కొని గిఫ్ట్లుగా తీసుకొచ్చి ఇవ్వటం, అభిరామ్కి అన్నం కలిపి నోట్లో తినిపించటం, ఆ తర్వాత ఒంట్లో బాగోకపోతే పక్కనే ఉండి నిద్రపోకుండా అతన్ని చూసుకోవటం, హాస్పిటల్కి తీసుకెళ్ళటం, ఇలా చాలా ప్రేమ, చాలా మమకారం
అహంకారం కలగటం మొదలైంది. అభికి ఆ విషయం క్లియర్గా తెలుస్తోంది. అపూర్వ తన్ని హస్బెండ్గా యాక్సెప్ట్ చేస్తోందని, జరిగిపోయిన బాధలో నుంచి తను మెల్లమెల్లగా బయటకు వస్తుందని, గతం మెల్లమెల్లగా మర్చిపోతోందని, తనకు ఆమె హృదయంలో స్థానాన్ని ఇస్తోందని అతను చాలా ఆనందంగా ఫీల్ అయ్యాడు. ఇలా రోజులు గడిచిపోతూ ఉండగా అపూర్వ పుట్టినరోజు నెక్స్ట్ తెల్లారితే, అనగా ముందు రోజున గిఫ్ట్ తీసుకోవటానికి వెళుతున్న అభిరామ్, మామగారిని మీరు కూడా నాతో రండి అంకుల్ అంటే, పదబాబు నాకు కూడా పనుందిలే, రేపటికి నేను కూడా కొన్ని తీసుకోవాలి అంటే, నాది మాత్రం సర్ప్రైజ్ అంకుల్, మీరు చెప్పొద్దు, చెప్తే నేను ఊరుకోను అప్పుకే అంటే, సరే నాది నువ్వు చెప్పొద్దు, నాది కూడా సర్ప్రైజేనని ఇద్దరూ కలిసి వెళ్ళారు. వెళితే ఫస్ట్ ఆయన కూతురికి ఇష్టమైన ఆయన తీసుకోవాలనుకున్న ఆయన ప్లాన్ చేసుకున్న ప్రకారం ఆయన గిఫ్ట్లు కొంటం అయిపోయిన తర్వాత ఆయన్ని వెంట పెట్టుకొని బిజినెస్లో బాగా లాభాలు వస్తున్నాయి. ఎవరి కోసం? తను ఏది సంపాదించినా తన భార్య కోసం. ఆమెని అందంగా చూసుకోవాలని, ఆమెని కాలు కింద పెట్టకుండా, ఆమె కళ్ళల్లో నుంచి కన్నీరు రాకుండా సంతోషంగా ఆనందంగా చూసుకోవాలనే తను కోరుకునేది. దాంతో 20 లక్షల రూపాయలు పెట్టి డైమండ్ నెక్లెస్ విత్ ఇయర్ రింగ్స్ ఫింగర్ రింగ్తో తీసుకున్నాడు. దాని మెరుపు చూసే ఆ మెరుపుకి చమక్కుమనే పరశురామ్ మొహం మీదే పడ్డాయి. మెరుపులు బాగున్నాయా అంకుల్ అంటే, నీ మనసు అంత స్వచ్ఛంగా ఉంటాయి నాన్న, డైమండ్స్ ఫ్లాలెస్ కదో, అవి నీలాగే ఉంటాయిలే అన్నాడు ఆయన. ఆ తర్వాత, తనకి ఇది మెళ్ళో పెడితే అందంగా ఉంటుంది కదో, తను ఇవన్నీ వేసుకుంటే నేను చూడాలనుకుంటాను అంకుల్ అన్న తర్వాత, ఒకవైపున వాళ్ళమ్మేమో ఆవిడకి పెళ్లిలో పెట్టిన పుట్టింటి నగలు, అత్తింటి నగలు మొత్తం మెరుపులు పెట్టించి ఆ సెట్టు సెట్టు కోడలికి పుట్టినరోజు గిఫ్ట్గా ఇద్దాం, ఆ రోజు పెళ్లిలో పెళ్లి నగలు కొన్నామే తప్ప ఈ నగలు ఇవ్వలేదనే దాంతో ఆవిడ ఆ పనిలో మునిగిపోయింది కౌసల్య. ఇక ఇలా ఎవరి గిఫ్ట్ల గురించి వాళ్ళ ప్రిపరేషన్స్ వాళ్ళు చేసుకుంటూ ఉండగా, మరొక వైపున అభిరామ్ ఆయన్ని తీసుకొని వెళ్ళి బ్లూ కలర్ శారీ తీసుకున్నాడు. ఈ శారీ మీదకి ఆ డైమండ్ సెట్ ఎలా ఉంటుంది అంకుల్? ఆయనకి అసలు అల్లుడి ప్రేమ ఎలా, ఏం చెప్పాలి, నా నీ ప్రేమ నా ప్రేమని ఎప్పుడో ఓవర్టేక్ చేసి వెళ్ళిపోయిందిలే నాన్న అని కళ్ళల్లో నీళ్లు పెట్టుకున్నాడు ఆయన. మ్యాచింగ్ చెప్పులు తీసుకున్నాడు, ఆ తర్వాత ఖరీదైనటువంటి హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నాడు. ఇన్ని సంవత్సరాలు తను లేనని ఆ అమ్మాయి లైఫ్లో అన్ని సంవత్సరాలకి అన్ని గిఫ్ట్లు, ప్రతి గిఫ్ట్ వాల్యుబులే తీసుకున్నాడు. తీసుకొని అవన్నీ కారులో పెట్టుకున్నారు. పెట్టుకొని ఇక ఇంటికి బయలుదేరారు. ఆర్డర్ ఇచ్చిన కేక్ కూడా తీసుకుని, ఈరోజు నైట్ 12 గంటలకు కట్ చేద్దాం అంకుల్, రేపు పెద్ద పార్టీ ఇస్తున్నాను అందరికీ కూడాను అని చెప్తే, సంతోషంగా వాళ్ళు ఇంటికి బయలుదేరారు. ఇట్నుండి ఈలోపు అటు మాజీ వియ్యంకుడు వియపురాల వాళ్ళు ఫోన్ చేసి మంజులతో గంట పైగా మాట్లాడారు. ఇక అపూర్వ హాల్లో కూర్చొని ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటోంది. వర్క్ చేసుకుంటుంటే జానకమ్మ అప్పుడే పూజ గదిలోంచి వచ్చి జపం చేసుకుంటుంటే కౌసల్య నగలన్నీ తెచ్చి మురిసిపోయి, ఇక వాటితో పాటు కోడలకి 25,000 పెట్టి పట్టు చీర కొనుక్కొచ్చి పొద్దున్నే గుడికి వెళ్ళేటప్పుడు కట్టుకుంటుందని, దాని మీద మగ్గం వర్క్ బ్లౌజ్ కూడా తెచ్చుకొని ఆవిడ తన గదిలో పెట్టుకుంది. రాత్రి 12 గంటలకు ఇద్దామని స్నానానికి వెళ్ళుంది ఆవిడ. మనవరాలి పుట్టినరోజు కదా అని సులోచన నారాయణ మనవరాలి కోసం బహుమతి కొనుక్కొని వాళ్ళప్పుడే వచ్చే అలా చెప్పులు విప్పుదాం అనుకునే లోపు అల్లుడు మనవడు వచ్చారనేసరికి నవ్వుతూ వెనక్కి తిరిగి, మేం కూడా వచ్చామని కళ్ళు మూసే మనవరాలిని సర్ప్రైజ్ చేద్దాం అనుకుంటున్నామని కుర్చీలో కూర్చొని వర్క్ చేసుకుంటుందని ఒకళ్ళతో ఒకళ్ళు మెల్లగా చెప్పుకుంటూ వస్తే, గిఫ్ట్లన్నీ కారులోనే ఉంచుదాం అంకుల్, కేక్ ఒక్కటి మెల్ట్ అయిపోద్ది ఫ్రిడ్జ్లో పెడదామని మాట్లాడుకుంటూ వస్తూ ఉండగా, మంజుల అపూర్వ దగ్గరికి వచ్చి, నువ్వు కడుపు కన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా, పాపిష్టిదానా, బాగుపడే పనులే అంటారంటే ఇవే, ఏ బతుకున్నంతకాలం విధవ బతుకు బతుకుదాం అనుకుంటున్నావా, ముండమోపి దానిలాగా ఎలాగోలాగా ఒకడొచ్చాళ్లే, నొసట్లో కుంకం పెట్టాళ్లే అనే నీ బతుకులో ఏదో వెలుగులు నింపుదాములే అనుకుంటే నీ మొగుణ్ణి నువ్వు దూరంగా పెడుతోంది చాలదా, నీ బతుకు చెడా, ఏం బతుకే
అదే నీదశలో గొడ్రాలి బతుకైపోదాం అనుకుంటున్నావా? నువ్వు పుట్టావన్న ఆనందం తప్ప నువ్వు పుట్టిన తర్వాత ఏ రోజుందే సంతోషం? ముదృష్టపుదానా ఏవంట పెళ్లి చేసుకున్నావో, అక్కడికి వెళ్ళిన తర్వాత అలాగే చేశావంటగా ఇప్పటికి గంట సేపటి నుంచే నీ మాజీ అత్త మామ ఫోన్ చేసి చెప్తున్నారు, నరేష్ని ముట్టుకోనివ్వలేదంట, అంటుకోనివ్వలేదంట. నీ అత్త మామల్ని నానా మాటలని, ఆడపడుచుల్ని నానా మాటలని కనపడకుండా చివరికి అల్లుడు చచ్చేదాకా అల్లుడు తనకై తానే అసలు నీవు అనే మాటలు తట్టుకోలేక అలా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళానంట కదే, కారుకి అంతా యాక్సిడెంట్ అయ్యి బిడ్డ అన్యాయంగా చచ్చిపోయి ఒక తల్లి కడుపు కోతకు గురయ్యావు పాపిష్టిదానా. చాలదా, నీ బాబు నిన్ను ఇంత బలాదూరు బజారు పెంపకం పెంచాడు. అవునులే, మీ నాన్నకు ఒక సిగ్గు బుద్ధి జ్ఞానం అంటూ ఏడిస్తేనేగా, మీ నాన్నకు ఒక సంస్కారం అంటూ ఏడిస్తేనేగనగా, మా నాన్న బుద్ధి లేని బుద్ధి తక్కువ వెధవకే, మా అమ్మ బుద్ధి తక్కువ దానికే ఈ సంబంధం తప్ప ఏది దొరక నన్నిచ్చి చేసి గొంతు కోశారు. ఆ తర్వాత ముదృష్టపుదానా నువ్వు పుట్టావో సుఖం లేదు సంతోషం లేదు మా బతుక్కే, నీ దరిద్ర పాదం ఎక్కడ పెట్టినా దరిద్రమే మీ అత్త అన్నట్టుగా, అందుకేగా వాణ్ణి మింగేశావు. చాలదా, అభిరామ్ని నువ్వు దూరం పెట్టట్లేదు, నువ్వు దూరం పెట్టడం నేను చూశాను. నిజంగా పెళ్ళాంతో ఒక మొగుడు క్లోజ్గా ఉండి వాళ్ళిద్దరి మధ్య కలయిక జరిగితే నువ్వు బట్టలు మార్చుకునేటప్పుడు ఒకరోజు అభిరామ్ తలుపు దగ్గరికేసి బయటకు వచ్చాడు, ఆ రోజే అనుమానం వచ్చి ఆ రోజు నుంచి నెల రోజులుగా మీ పడగదిలో నేను కిటికీ దగ్గర నుంచి చూస్తూనే ఉన్నాను. ప్రతిరోజు మీ ఇద్దరు ఆ అబ్బాయే నిన్ను కౌగిలించుకొని పడుకుంటున్నాడు, ఆ అబ్బాయే నీకు ముద్దు పెడుతున్నాడు, ఆ అబ్బాయే నీకు అన్నం పెడుతున్నాడు, దగ్గరికి తీసుకుంటున్నాడు తప్ప మొహం ముడుచుకొని మూతి ముడుచుకొని పాపిష్టిదానా మూలకు తిరిగి పడుకుంటావా, మొగుడిని ఎండ కడతావా, ఏమే గుడ్డు మోద్దాని అవుదాం అనుకుంటున్నావా, మొగుడి చేత చెయ్యేయించుకోకుండా గొడ్రాల్లా మిగిలిపోదాం అనుకుంటున్నావా, బిడ్డా పాప లేని బొత్తుకు అయిపోద్దే, అందుకేనా అలా చేసేనా అమెరికా వెళ్ళిన మూడేళ్లు నీ బొత్తుకి కడుపు రాలేదు కాలు రాలేదో, ఎంతమంది పాపం పోసుకుంటావే, ఎంతమంది ఉసురు పోసుకుంటావే పాపిష్టిదానా. కొడుకు పోయాడనే దిగుల్లో ఆవిడకు మాట అంటే నీ బాబుకి తప్పు, నీకు తప్పు. ఆ తర్వాత వాళ్ళు నిన్ను వాళ్లతో రమ్మంటే వెళ్ళనన్నావు, పోనీ వెళ్ళి అక్కడే సావకపోయావా, అల్లుడు సచ్చిన చోటే నువ్వు కూడా పేడ విరగడైపోయేది మాకు, నువ్వు కూడా పోయావు దరిద్రం వదిలిపోయిందని చెప్పి సరిపెట్టుకొని నాలుగేడుపులు ఏడిసి నీ సమాధి దగ్గర పడి చచ్చేవాడుగా మీ నాన్న కూడా మళ్ళీ ఎందుకే ఇక్కడే దాపరమయ్యావో. ముదృష్టపుదానే వాళ్ళు నీతో కలుద్దామని నిన్ను పలకరిద్దామని కొడుకు పోయిన తర్వాత రుణం తీర్చేసుకోకూడదని నీ మీద ప్రేమతో మమకారంతో అనురాగంతో అసలు అలాంటి అత్తామామలు దొరుకుతారా? వాళ్ళు ఫోన్ చేస్తే వాళ్ళతో మాట్లాడవు, వాళ్ళు ఆఫీస్ దగ్గరికి వస్తే తిరగొడతావు, వాళ్ళు ఇంటికే వస్తే పలకరించకుండా లేచి వెళ్ళిపోతావు, వాళ్ళ సంబంధం చూస్తే చేసుకోనన్నావు. సరే మంచో చెడో నీ బాబు సంబంధం తెచ్చాడు, అభి పెళ్లి చేసుకున్నాడు, మళ్ళీ అభిని కూడా అలాగే దూరం పెడుతున్నావు. ఈసారి వీడు కూడా నీ బతుకులో నుంచి వెళ్ళిపోతే వీడు కూడా చీత్వు అంటే ఈసారి ఏం చేస్తా, మూడో పెళ్లి చేసుకుంటావా, అలా 300 మందికి పెళ్లి చేసి 300 మంది గదుల్లోకి పంపుతాడా నీ బాబు నిన్ను? చెడిపోయిందానా, ఏం బతికే నీదే, అసలు నిన్ను చేత్తో కాదు చెప్పుతో కొట్టాలి అనేలోపు అభిరామ్ వెళ్ళి కోపంతో ఊగిపోతూ కేకును పక్కన పెట్టేసి అలా వెళ్ళబోతే మామగారు కూడా వెళ్ళబోతే అత్త మామల్ని అభిరామ్ని రెండు వైపుల నుంచి ఆపేశాడు పరశురాం. ఆపేసేపాటికే అపూర్వ నోరు ముయ్యకపోతే తల్లివని కూడా మర్చిపోయి తలకాయ పగలగొట్టి నిన్ను నరికేసి ఇప్పుడిప్పుడే నేను జైలుకి వెళ్తాను, నాన్న పెళ్ళాం చచ్చినా నాన్నకి పెళ్ళాం లేకపోయినా నువ్వు చేసినవన్నీ తెలిస్తే నాన్నే నిన్ను ముక్కలు ముక్కలుగా నరికేస్తాడే, నీకన్నా వీధి కుక్కలు నయ్యో అనకూడదులే, కానీ ఏం తెలియదే నీకు, సంస్కారహీనురాలివి నువ్వు. చిన్నప్పటి నుంచి ఏ రోజైనా సరే నాన్నకే నేను అపురూపం తప్ప ఎప్పుడైనా ఏదో కన్నాను గొడ్రాలు కాకుండా అని పిల్లల్ని కంటం కాదే, పిల్లల్ని పెంచటం చేత కావాలి. ఎవడు ఏది చెప్తే అది నమ్మి, ఎవడు ఏది చెప్తే అది వినేస్తావా, పనికి మాలిందానా? నువ్వు బయటికి వెళ్లేదానివి, కొంపలెమ్మటి తిరిగేదానివి, తిరగాలి కానీ ఎవరితో పనికి మాలింది చెప్పిందని సంబంధమని వాడమ్మ బాబు వచ్చారని వాళ్ళెమ్మట పడి వాడి కొంపకి వెళ్ళిపోయావు, వాళ్ళు వాడికి మెసేజ్ పెట్టే నిన్ను తీసుకెళ్లారే పోరంబోకల్దానా? నువ్వు వెళ్లేపాటికి వాడు యాక్ట్ చేశాడో, వాళ్ళకి చిల్లిగా ఆస్తి లేదో, వాళ్ళున్న ఆ రెండంతస్తుల ఇల్లు అద్దె కొంప, వాళ్ళకి ఏ పొలాలు లేవు, ఏ స్థలాలు లేవు, చిల్లిగవ్వ నెత్తి మీద
పెడితే పావలాకి చల్లని వాడు వాడు. వెళ్ళేటప్పుడు 500 గ్రాముల బంగారం అలాగే కేజీ వెండి ఎత్తుకెళ్లాను. నేను వచ్చిన దిగుల్లో నాన్న చూసుకోపోవచ్చు. ఆడపుటకే పుట్టి ఆడజన్మెత్తావుగా, ఏమైంది బంగారం అనే అంతోటి పతివ్రత పురుషుడు, పతివ్రత నీకు ఫోన్ చేశారన్నావు కదే, మరే వాళ్ళని అడగటం నీకు చేత కాలేదే? నా బ్రతుకులో నేను సుఖాన్ని అనుభవించానా? ఏ సుఖాన్ని అనుభవించాననుకుంటున్నావు నువ్వు? నాన్న నీతో పడక సుఖాన్ని ఎలా పొంది నీకు ఎలా సుఖాన్ని ఇచ్చాడే? నీకు సెక్షువల్ టార్చర్ చూపించాడా? నిన్ను నరకం పెట్టాడా? నిన్ను తాగి గాజు పెంకులతో నీ శరీరం అంతా చెప్పుకోరాని చోట ప్రైవేట్ పార్ట్స్ దగ్గర నిన్ను నాన్న ఏమైనా కట్ చేసి హింసలు పెట్టాడా? నిన్నేమైనా నన్ను కనలేకపోయావని గొడ్రాలివని నిన్ను రోజు చావ బాదాడా? ఉద్యోగాలకు పంపి నీ దగ్గర నుంచి జీతాలు తీసుకున్నాడా? ఇంతవరకే తాతయ్య అమ్మమ్మ ఇచ్చిన కట్నం డబ్బుల్లో నుంచైనా మా నాన్న రూపాయి తీసుకున్నాడా? నువ్వు ఎంతకి దిగజారిపోయే, నువ్వు చేసిన తప్పులు ఒకటి రెండు కాదే నాన్న. నువ్వు అలా వచ్చి వాళ్ళింటికి వెళ్ళొచ్చి పెళ్లి సంబంధం గురించి నేను కనుక్కోవాలే పర్సనల్గా అనగానే వాళ్ళకి ఫోన్ చేసి నాన్న పర్సనల్గా కనుక్కోవాలనుకుంటున్నాడని నువ్వు చెప్పటం, వాళ్ళక్కడ అతి జాగ్రత్త పడిపోవటం, అంతా వాళ్ళు డబ్బులిచ్చి మనుషుల్ని ఏర్పాటు చేసించటం, పాపం నాన్న ఎంక్వైరీకి పంపిన వాళ్ళనే వాళ్ళు ఆల్రెడీ తెలియక వీళ్ళు అరేంజ్ చేసిన వాళ్ళనే వాళ్ళు కనుక్కొని రావటం, వాళ్ళు అలా మ్యానిపులేట్ చేసుకుంటూ తెలివిగా ప్రతిదానికి మీ ఇంటికి సడన్ విజిట్కి వస్తానంటున్నాడు మా ఆయన, మీ అబ్బాయిని సడన్గా ఆఫీస్కి వచ్చి చూస్తానంటున్నాడు మా ఆయన, మీ ఇంటికి ఇలా వస్తానంటున్నాడు మా ఆయన, వాళ్ళని పంపుతానంటున్నాడు మా ఆయన అని నాన్న గురించి మొత్తం ఏదో లంక గుట్టు చెప్పి విభీషణుడు రావణాసురుడికి చేటు తెచ్చినట్టు నువ్వు మన ఇంటికి గుట్టు చెప్పి తెచ్చావంటే చేటు. నువ్వు అలా చెప్పటం వల్ల వాళ్ళు జాగ్రత్త పడిపోయారు. ఏ విషయం నాన్నకి తెలియలేదు. పిచ్చోడు వాళ్ళు మంచోడు అనుకున్నాడు, నన్ను ఇచ్చి పెళ్లి చేశాడు. వాళ్ళకి కావలసిందేంటో తెలుసా? నాన్న మొత్తం నేను ఒక్కటే కూతుర్ని కాబట్టి పెట్టే 10 కోట్లు కట్నం, నా అందం, నా యవ్వనం, నన్ను అనుభవించటం, నా ద్వారా వచ్చే రూపాయి, నన్ను తొక్కేయటం, నన్ను అడ్డం పెట్టి నాన్న దగ్గర నుంచి మొత్తం డబ్బులు, నన్ను చిత్రహింసలు పెట్టి గుంజటం, ఆ తర్వాత నాన్న పోవటం, నిన్ను తీసుకెళ్ళి నీతి జాతి లేని కుక్క ఒక అనాథాశ్రమానికి ఇచ్చేయటం, నానమ్మ పోతే దాన్ని ఎత్తి అవతలేయటం వాళ్ళు చేసుకున్న ప్లాను, వాడిక్కడి నుంచి అమెరికా తీసుకెళ్ళాడు, తీసుకెళ్ళాడనే అంత గొప్పగా చెప్తావంటే వాడు అమెరికా తీసుకెళ్ళి ఏం చేశాడో తెలుసా? అక్కడికి వెళ్ళిన తర్వాత వాడు 2 రోజులకే వాడమ్మ నాన్నల్ని పిలిపించేసుకున్నాడు అమెరికాకి. ఆ తర్వాత వాళ్ళు అక్కడే ఉన్నారు మొన్న తిరిగి వచ్చేంతవరకు కూడా. ఆ తర్వాత నన్ను కొట్టడం, తిట్టడం, ఇంట్లో పనులు చేయించడం మొదలుపెట్టారు. వాడక్క చెల్లి వచ్చారు వాళ్ళ మొగుళ్ళని, పిల్లల్ని వేసుకొని. ఆ తర్వాత వాడు వాళ్ళని ఎంఎస్సుల్లో జాయిన్ చేశాడు. అక్కడ ఆ జాయిన్ చేయడానికి నన్ను ఉద్యోగాలకు వెళ్ళమన్నారు. నేను అక్కడ వెళ్ళనన్నానని, ఉద్యోగం చేయనన్నానని వాడు నన్ను ఎంత దారుణంగా కొట్టాడో తెలుసా? వాడు రోజు అమ్మాయిలతో తిరుగుతాడు, పేకాట్లు ఆడతాడు, దానికి తోడు స్మోక్ చేస్తాడు, డ్రింక్ చేస్తాడు. సెక్షువల్ హెరాస్మెంట్, ఆడపుటికే పుట్టావుగా, ఆడజన్మే ఎత్తావుగా, ఏ ఆడదైనా నెలలో 5 రోజులు పీరియడ్స్లో ఉంటుంది. పీరియడ్స్లో ఉన్నప్పుడు కూడా వాడు నన్ను వదలకుండా నన్ను వాడు పెట్టిన టార్చర్కి నెలలో 15 డేస్ 20 డేస్ బ్లీడింగ్ అవుతూనే ఉండేది. అయినా ఇక ఆ బాధలు భరించలేక నాన్న దగ్గరికి వచ్చేద్దాం అనుకున్నాను, నాన్నకు ఫోన్ చేసి చెప్పేద్దాం అనుకున్నాను. అయితే ఒకరోజున నా జుట్టు పట్టుకొని కొట్టి వాడు నేను కలిసి ఇంటిమేట్ అయ్యే వీడియోలన్నీ బట్టలు లేకుండా ఉన్నాయి తీసి అవన్నీ నాకు చూపించి నాతో పాటు వాడమ్మకి, నాన్నకి, వాడి చెల్లెళ్ళకి, చెల్లెళ్ళ మొగుళ్ళకి, మొత్తం అందరికీ కలిపి వేసి చూపించి నా బాడీని వాడి ఎగ్జిబిషన్లో పెట్టినట్టు పెట్టేశాడే. ఆ తర్వాత ఈ వీడియోలన్నీ నేను నెట్లో పెట్టి రిలీజ్ చేస్తానని, నీ బాబు పరువు పోయి ఉరేసుకొని చస్తాడని, నీ అమ్మ పరువు పోయి కుక్కసావు సచ్చుద్దని, ఇప్పుడు వెళ్ళవే నువ్వు ఇండియా కానీ వాడు నా కాళ్ళు నోరు కట్టేశాడు. ఆ తర్వాత నాన్నని అక్కడికి రానివ్వద్దన్నారు. నాన్న ఫోన్ చేసినప్పుడల్లా ట్రిప్పులకి వెళ్ళాం, అది ఇది అని అబద్ధాలు చెప్పమన్నాడు. అలా ఒకరోజు కాదు, ఉద్యోగానికి వెళ్ళొచ్చి ఇంట్లో చాకరీ చేస్తూ వాడు అక్క కొట్టి, చెల్లి కొట్టి, వాడి అమ్మ కొట్టి వాడి నాన్న అశ్లీలంగా అసభ్యంగా మాట్లాడే, ఇక వాడే అక్క మొగుడు చెల్లెలు మొగుడు, మేము కూడా దీంతో ఎంజాయ్
ఎంజాయ్ చేయొచ్చా అని వాళ్ళు అమ్మాయిల్ని తెచ్చుకొని, వాడి బాబు ఈరోజు ఎవరికి దొరకపోతే దీన్ని వాడేస్తాను లేరా అని వాడితో అని ఒకవైపున వాడు నన్ను జుట్టు పట్టుకొని తీసుకెళ్ళి, నా మొగుడు చేత నేను చెయ్యి ఎంచుకోవట్లేదా, ఎన్నిసార్లు అడిగాడో తెలుసా అభినన్ను నాకు దగ్గర అవ్వాలని, ఎప్పుడూ ఎందుకో రిస్ట్ వరకు ఉండేలాగా టాపులు వేసుకుంటావు, ఎప్పుడూ గిలకలు కూడా కనపడకుండా ప్యాంట్లు వేసుకుంటావని ఆ అమ్మాయి పమిట తీసేసింది. ఇప్పుడు చూడవే, ఈ ఏ కుక్క చేసిన గాయాలనుకుంటున్నావు ఇవన్నీ? చూడు, నేను ఒక క్రాప్ టాప్ వేసుకోవటానికి లేదో, నేను ఒక బొడ్డు కిందకి చీర కట్టుకోవటానికి లేదో, కనీసం వీపు కనిపించేలా బ్లౌజ్ వేసుకోవటానికి లేదో ఎలా ఉన్నానమ్మా నేను? ఎవరు చేశారు ఇవన్నీ? నాకు నేనే చేసుకున్నాను అనుకుంటున్నావా? తాగి వాడు నన్ను బెడ్రూమ్లో హింస పెడుతూ మందు సీసాలతో వాటిని పగలగొట్టి గాజు పెంకులతో పెట్టిన గుర్తులు ఇవి, సిగరెట్లతో పెట్టిన గుర్తులు ఇవే. నేను ఆడదాన్నమ్మా, ఆడపుటకు పుట్టానో, నేను ఇవన్నీ నా మొగుడికి ఎలా చూపించుకోను, ఏంటివంటే ఏమని చెప్పనో? ఇప్పుడు వాడలా చేసి పోయాడు, నేను ఎలా నమ్మాలి అభిని? రేపొద్దున అభి ఏ వీడియోలు తీసుకుంటాడో, అభి ఎలాంటి వాడో, నన్ను రేపొద్దున అభి ఎక్కడి నుంచో పెట్టేస్తాడో, నాన్నకి ఇవన్నీ చెప్పుకోలేను, నాన్నకి ఇవన్నీ చూపించలేను, మరి అక్కడికి వెళ్ళి తిరిగి వచ్చాను కదే, అంత దిగులుగా ఉంటున్నాను కదే, కంట్లో నుంచి వాడు పోయాడన్నా ఒక్క చుక్క నీరు రాలేదు కదే, వాళ్ళు వస్తే అలా బిహేవ్ చేశాను కదే, దగ్గరికి తీసుకున్నావా అమ్మగా, నువ్వు నన్ను లాలించి పాలించి ఏం జరిగిందని అడిగావా? ఏ రోజైనా నా గదిలోకి వచ్చే ఏంటమ్మా ఒంటి మీద గుర్తులనే తల్లివేగా, నువ్వు నన్ను చూడొచ్చుగా, నువ్వు నన్ను అడిగావా? మరి అలాంటిదే ఆడదాని వయ్యుండి ఆడజన్మెత్తి ఆడపుటక పుట్టిన నువ్వే అర్థం చేసుకోలేదో, అభి ఎలా అర్థం చేసుకుంటాడో నాకేం తెలుసో, అతని గురించి నాకేం తెలుసో, అయినా ఇప్పుడిప్పుడే నేను అతని మంచితనాన్ని అర్థం చేసుకుంటున్నాను, అందరు మగాళ్ళు ఒకటి కాదు, అభి నాన్నలాంటి వాడని నేను తెలుసుకున్నాను, ఇప్పుడిప్పుడే అతనికి క్లోజ్ అవుతున్నానో, నాకు దేనికైనా టైం పట్టుద్ది, నేను మనిషిని, వాడు పోయాడు పోయాడంటున్నావు, వాడు ఎలా పోయాడో తెలుసా అమెరికాలో నన్ను నరకాలు పెట్టి టార్చర్ చేస్తే కరెక్ట్గా ఆ తర్వాత నేనే పోదామని ఇక నా శవమే ఇక్కడికి వచ్చేదే. అయితే లాస్ట్ డే వాడు నన్ను బయటికి తీసుకెళ్ళాడు, తీసుకెళ్లిన తర్వాత వస్తూ ఉండగా నాకు కావలసినవన్నీ సూసైడ్ కోసం నేను కొనే కారులో పెట్టుకున్నాను. వాడు తప్ప తాగేసే ఇయర్ ఫోన్స్ పెట్టుకొని పాటలను ఎంజాయ్ చేస్తూ పక్క సీట్లో ఉన్న నన్ను కాళ్ళతో తంతూ కొడుతూ వస్తూ ఉండగా ఎదురుగా వచ్చే వాడు వ్యాన్ చూసుకోకుండా వాడు డ్రైవ్ చేసుకుంటూ కళ్ళు మూసుకొని వస్తున్నాడు. కానీ నేను చూశాను, పోతే నేను పోతాను, పోనీ వాడు ఉండకూడదనే డిసైడ్ అయ్యాను. కాకపోతే వాడు అలా డ్రైవ్ చేసుకుంటూ వస్తూ కారు వెళ్ళి వ్యాన్ని గుద్దేసింది. గుద్దేసిన తర్వాత వాడి వైపు ఎయిర్ బ్యాగ్ ఓపెన్ అవ్వలా నా వైపు ఓపెన్ అయింది. నేను కారులో నుంచి డోర్ ఓపెన్ అయ్యి కిందకు పడిపోయి చిన్ని చిన్ని గీతలు కూడా గీసుకోకుండానే బయట పడిపోయాను. కానీ వాడి మీదగా మాత్రం ఆ వ్యాన్ ఎక్కేసింది, వాడి శవం నుజ్జు నుజ్జు అయిపోయింది. కళ్ళతో చూడలేనంత భయంకరమైన చావు వాడికి దేవుడిచ్చాడు. నా కళ్ళ ముందే కొట్టుకొని 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 నన్ను పెట్టిన నరకాలకి వాడు కుక్క సావు సచ్చాడు. ఆ తర్వాత వాడమ్మ నాన్నలు అక్కడ నన్ను కొట్టారు తిట్టారు, వాడక్క బావలు కొట్టారు తిట్టారు. ఆ తర్వాత అక్కడి నుంచి నా నగలు లాక్కున్నారు, వెండి లాక్కున్నారు. నాన్నకి ఫోన్ చేసి వాడు పోయాడనే విషయం చెప్పి ఇక్కడికి వచ్చి వాడి శవాన్ని తగలేసి ఆస్తి మొత్తం పెట్టించుకొని ఆ తర్వాత వాళ్ళతో పాటు అమెరికా వచ్చేసి అక్కడ ఉద్యోగం చేస్తూ బతికున్నంతకాలం నా జీతం వాళ్ళకి ఇస్తూ ఆ తర్వాత వాళ్ళందరూ వాడితే నేను వాళ్ళతో వాడించుకుంటూ నన్ను అక్కడ ఉండాలని లేదంటే నా వీడియోలు అందరి ముందు పెడతామని బెదిరించారు. నాన్నను చూశాక కొండంత ధైర్యం వచ్చింది, నా తండ్రి నాకు ఇచ్చే బలం గుర్తుకొచ్చింది. దాంతో తప్పుకొని తప్పించుకొని నా పుట్టింటికి నేను చేరుకున్నాను. వాళ్ళు నాకు ఎందుకు ఫోన్ చేస్తారో తెలుసా? నన్ను బెదిరించడానికి. వాళ్ళు ఎందుకు ఎవరిదో సంబంధం అని తెచ్చారో తెలుసా? నాన్న ఆస్తి కోసం. వాళ్ళు ఎందుకు నా ఆఫీసుల దగ్గరకు వస్తారో తెలుసా? నన్ను ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేయాలని. అందుకే నేను సిమ్ తీసేసి నేను అసలు నా ఫోన్ నెంబర్ ఏదో కూడా తెలియకుండా నాన్నకు ఒక్కడికి మాత్రమే తెలిసేలాగా నా ఫోన్ నేను వాడుకుంటూ ఇప్పుడు అభికి మాత్రం, నానమ్మకి అత్తయ్యకి మాత్రమే తెలుసు నా నెంబరు. నువ్వు మనిషివైతే అర్థం చేసుకుంటావు, నువ్వు మృగానివి పశువువి, నీలాంటి వాటికి ఏమని చెప్తావు? ఒకవేళ ఇదంతా నాన్నకి చెప్తే నాన్న నిన్ను బ్రతకనిస్తాడా? నువ్వు ప్రాణాలతో ఉంటావా? నాన్న అసలు నిన్ను బతికిచ్చే ఉంచుతాడా? తాత ఉంచుతాడా? నువ్వు ఉంటాననుకుంటున్నావా? అమ్మమ్మ బతకనిచ్చుద్దనుకుంటున్నావా నిన్ను? నువ్వు చేసిన పనికి
మూల్యం నా జీవితం. నువ్వేం చెప్పావో తెలుసా? ఇదిగిదిగో మా వాళ్ళు మీ గురించి ఎంక్వైరీ చేస్తామంటున్నారు, ఇదిగిదిగో ఆఫీస్కి వస్తామంటున్నారు, ఇదిగిదిగో మీ ఇంటికి సడన్గా వస్తామంటున్నారు, ఇదిగిదిగో మీ ఊరు వెళ్తామంటున్నారు, ఇదిగిదిగో మా ఆయన ఆవులిస్తే పేగులు లెక్కేస్తాడో, పుట్టు పూర్వత్రాల దగ్గర నుంచి కనుక్కుంటాడని నాన్ననే వెర్రివాడిని చేసేసావు కదవే నువ్వు, ఏమని ఏ చెప్పుతో కొట్టాలి నిన్ను అని ఆ అమ్మాయి వెక్కి వెక్కి ఎక్కిళ్ళు పెట్టి ఏడుస్తుంటే ఈలోపు పరిగెత్తుకొచ్చే కౌసల్య ఎందుకు వదినా ఆ మాటలన్నే. వాడు ఇష్టపడి ఇష్టపూర్వకంగానే అమ్మాయిని చేసుకున్నాడు. ఎవరి గతమైనా బలీయమైనదే, ఆ గతం మర్చిపోవటానికి మనుషులకి కొంత సమయం పట్టుద్ది. అది వాళ్ళిద్దరికీ సంబంధించిన విషయం, వాళ్లే ఎప్పుడో ఒకప్పుడు కలుస్తారు, వాడు అర్థం చేసుకుంటాడు, అర్థం చేసుకోవాలి. వాడే అమ్మాయి మనసుని సొంతం చేసుకోవాల్సిన కర్తవ్యం వాడి మీద ఉంది. వాడేమన్నా తెలియకుండా చేసుకున్నాడా? ఎవరే ఫోన్లు చేసి ఏదో చెప్పారని పిల్లని ఇలా టార్చర్ పెట్టినట్టు మాట్లాడటం కన్న తల్లిగా నువ్వు కరెక్ట్ కాదు అనేపాటికి జానకమ్మ లాగి మంజులని దవడబెట్టి తీసి, ఇంతవరకు అత్తగారుగా నిన్ను నేను ఎప్పుడు ఏమీ అనలేదు, ఇక నోరు మూసే అమ్మాయి నువ్వు అనేసరికి అభి పరిగెత్తుకుంటూ వచ్చి అపూర్వకే పవిట కప్పేసి, నీకు నేనున్నానరా, నిన్ను నేను ఏమీ అనను, నా గుండెల్లో పెట్టి చూసుకుంటాను, నువ్వెప్పుడూ నాకు అపూర్వమైన కానుక వేరా అప్పు, నేను నిన్ను ఎందుకంటాను అలాగా, నీకు నచ్చినప్పుడు నీకు ఇష్టమైనప్పుడు నువ్వు నన్ను యాక్సెప్ట్ చేసినప్పుడే మన ఇద్దరం క్లోజ్ అవుదామని ఆ అమ్మాయిని హక్ చేసుకొని ముద్దు పెట్టుకొని దగ్గరికి తీసుకొని గుండెల మీద పడుకోబెట్టుకొని అలా కూర్చోబెట్టి వెక్కిళ్ళు పెడుతుంటే కళ్ళు తుడిచే మంచినీళ్ళు తాగిస్తూ ఉండగా లోపలికి వచ్చాడు పరశురామ్. మంజులకి కాళ్ళు చేతులు వనకటం మొదలైతే ఆయన కొట్టిన కొట్టుడికి చచ్చిపోతాను నీ కాళ్ళు పట్టుకుంటానయ్యా దండం పెట్టని ఒకవైపున కౌసల్య ఒకవైపున జానకమ్మ ఆగుతున్నా ఆయన ఆగలేదు. నీతి మాలిందాన కన్న తల్లి వయ్యుండి ఎన్ని మాటలన్నావే ఇందాక దాన్ని నువ్వు, నువ్వు ఎవడు ఏది చెప్తే అది నమ్ముతావన్నమాట, ఎవడు ఏది చెప్తే అది వింటావన్నమాట. నీ బతుకు బాగుంది కదా, నీకు మంచి మొగుడు వచ్చాడు కదా, ఆడపిల్ల ఒక కష్టం తల్లికి చెప్పుకోలేని స్థితికి నువ్వు దిగజారిపోయావంటే, అవతలి వాళ్ళు చెప్పిన మాటలేని పిల్లనన్ని మాటలన్నావంటే నీలాంటి తల్లిని ఆడదాన్ని ఏమనాలే అని ఆయన్ని పట్టుకొని వాళ్ళు లాగేసే పాటికే గట్టిగా పట్టుకొని జానకమ్మ కౌసల్య సచ్చిపోద్దని మంజుల ఆయన్ని కోలేశారు పరశురామును కుర్చీలో. ఈలోపు నారాయణ లోపలికి వచ్చి ఆయన చేతిలో ఉన్న చేతికర్ర తీసుకొని సులోచన కారం డబ్బా తీసుకొచ్చి కళ్ళల్లో కొట్టి మంజులను పడేసి తొక్కేసి పాపిష్టిదాన అల్లాడు ముద్దుగా పెంచుకున్న పిల్ల జీవితం నాశనమైపోవటానికి కారణమయ్యావు నువ్వు. నేనాగేవాణ్ణి మామయ్య, ఒక రెండు మూడేళ్ళు ముప్పై ఏళ్ళు దాటినా నా బిడ్డ పెళ్ళి కంగారు లేదనుకున్నాను, వచ్చేవాడిగా అభిరామి ఈలోపు దాని జీవితంలోకి ఈలోపు దాని బ్రతక అలా చేసిందంటే అందుకు కారణం ఇది కాదు, వాళ్ళని నేను వదిలేస్తాను అనుకుంటున్నావు కామాలా అని ఆయన వెంటనే కూతుర్ని తీసుకెళ్ళి కేసు పెట్టించి జరిగింది మొత్తం చెప్పి వాళ్ళ ఫ్యామిలీని మొత్తాన్ని తీసుకొచ్చి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే మీరు ఇలా చేయొచ్చా అని మంజులని హాస్పిటల్లో తీసుకెళ్ళి మొత్తం కట్లు వేయించి వీల్ చైర్లో తీసుకొస్తే అక్కడ స్వరూపని సుబ్బారావుని అడిగింది. అడిగితే ఏంటే అయితే మీరు మా బేబీ హెయిర్ పీకాలి, మమ్మల్ని ఏం చేయలేరు, మా దగ్గర వీడియోలు ఉన్నాయి చూపిస్తామనేసరికి ఒక్క నిమిషం పాటు పోలీసులకి చెక్ ఇచ్చి కొంచెం వెనక్కి తగ్గమన్నాడు అభిరామ్. కుక్కల్ని కొట్టినట్టు కొట్టి అందరినీ చూపించుకోండిరా వీడియోలు, ఏంటంట ఆడదాని శరీరాన్ని పుట్టినప్పుడు నర్సు దగ్గర మొదలుపెట్టి మొగుడు దాకా చాలామంది చూస్తారు, మగాడి శరీరాన్ని చూస్తారు, శరీరాన్ని చూడటమే పెద్ద ఇది అనుకుంటే దానిలో ఏముందరా, మట్టి మన్ను మసానం తప్ప మనసు ఇంపార్టెంట్, నేను అలాంటి విషయాలు అసలు పట్టించుకోను, మీరేం చేస్తారో చేయండి, నేనేం చేస్తారో చూద్దురుగానని చెప్పి పెద్ద లాయర్ని పెట్టిన తర్వాత మొత్తం ఫ్యామిలీ ఇక అమెరికాకి వెళ్లకుండా చేసేసి మొత్తాన్ని జైల్లోకి తోసేశారు. వాడి తరఫు నుంచి రావటానికి అర్ధ రూపాయి కూడా లేదు అమ్మాయికి, వాళ్ళు అసలు అది ఆశించలేదు కూడా. ఆ అమ్మాయి మనసుకు శాంతిని కలిగించాడు ఆయన తండ్రిగా. మంజులను మాట్లాడించడం మానేశాడు, ఆయన కాళ్ళు పట్టుకున్న జీవితంలో నిన్ను క్షమించనని చెప్పాడు. ఆ తర్వాత కొన్నాళ్ళకి అపూర్వని నార్మల్ చేసి అభిరామ్ ట్రిప్పుకు తీసుకెళ్ళి వాళ్ళు ఫిజికల్గా క్లోజ్ అయ్యారు. ఆ తర్వాత అపూర్వ ప్రెగ్నెంట్ అయింది, పాప బాబు పుట్టారు. ఇలా కాలం గడిచిపోతూ కాలచక్ర ప్రవాహంలో పదేళ్ల కాలం గడిచిపోయింది. పిల్లలకు కూడా ఒకళ్ళకి 7 ఒకళ్ళకి 6 వచ్చేసినాయి. ఆయన మాత్రం మంజులను పలకరించట్లేదు. చెప్పి చెప్పి కౌసల్య అలి
అలసిపోయిందే, జానకమ్మ కొడుకు ముందు ఓడిపోయిందే, అత్తమామలు అసలు పలకరించమని ఆయనకి చెప్పలేదు, వాళ్ళు మాట్లాడించడం మానేశారు కూతుర్నే. ఈ విషయం తెలిసి బంధువులు చుట్టాలు కాండ్రిచ్చి ఉమ్మూశారు మంజుల మొహం మీద. దాంతో ఒకరోజున అభిరామే, పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు మామగారు, మీరు ఇలాగే ఉంటే రేపొద్దున వాళ్ళు అడిగితే చాలా ప్రశ్నలకు మనం సమాధానాలు చెప్పాలి, మీరు అత్తయ్య గారితో ఇదివరకు ఎట్లా ఉండండి, క్షమించండి నా కోసం అని అడిగితే, నేను కావాలని చెయ్యలేదు, దాని బతుకు బాగుంటుందనే చేశాను, ఆ మంద అలాంటి వాళ్ళని నేను అనుకోలేదు, అందుకే వాడు కుక్క చావు సచ్చాడయ్యా, నేను ప్రమాణం చేసి చెప్తున్నాను, నా బిడ్డ బతుకు నేనే నిప్పుల్లో తోసుకునే తల్లిని కాదమ్మా అని కూతురు కాళ్ళు పట్టుకొని, ఆ రోజు చాలా మాటలు మాట్లాడాను, నన్ను క్షమించవే, నాకు తెలివి లేదు జ్ఞానం లేదు మాట్లాడటం చేత కాదని పిల్ల కాళ్ళు పట్టుకుంటే, క్షమించు డాడీ అని కూతురు అనేపాటికే ఆయన ఏమీ మాట్లాడలేదు, ఇదివరకిట్లాగా ఆయన ఉంటలేదు, ఏదో ఊవా అంటూ ఆయనకు మాత్రం ప్రతి క్షణం కూతురు బొట్టు పెట్టుకున్న ప్రతిసారే కూతురు ఒంటి మీద గాయాలు అల్లుడి పెద్ద పెద్ద డాక్టర్లకు చూపించి ఆ గాయాలన్నీ నయమవటానికి ఖరీదైన మందులు వాడినా, కూతురు నార్మలే అయినా కూతురు గుండెకి తగిలిన గాయానికి మాత్రం బరువునే ఆయనే మోసుకొస్తున్నాడు ఒకవైపు నుంచి. ఇలా కొన్నిటికి కాలమే తీర్పు చెప్పాలేమో, రెండవ భర్తగా వచ్చిన తన మనవరాలు బ్రతుకులో నిండు చందమామయ్యాడని జానకమ్మ, సులోచన, నారాయణ తమ కోడలి జీవితం సంతోషంగా ఉంది, కొడుకు కోడలు ఆనందంగా ఉన్నారు, మనవడు మనవరాలతో ఇంతకన్నా ఏం కావాలి, జన్మకి పోయిన మొగుడు అప్పచెప్పిన రుణం తీర్చుకున్నానని కౌసల్య, బిడ్డ జీవితం బాగుంది, మళ్ళీ దేవుడు తన ఎందును ఉండే తన బిడ్డ బ్రతుకు బాగు చేశాడో, ఇంతకన్నా ఏం కావాలని పరశురాం, తను చేసిన తప్పుకు రోజుకు తన తానే చెప్పుతో 100 సార్లు కొట్టుకుంటూ మంజుల. ఇలా రోజులు గడిచిపోతున్నాయి. మొత్తానికి ఒక్కొక్కసారి మనం తెలుసో తెలియకో చేసే పిచ్చి పనులు, అమాయకత్వపు పనులకి మూల్యం ఒక జీవితం అయిపోద్ది. పిల్లల పెళ్ళిళ్ళ విషయంలో ఎప్పుడూ రాంగ్ స్టెప్ తీసుకోకూడదు, తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. పెళ్ళిళ్ళ విషయాల్లో ఎప్పుడూ కూడా వారంలో పెళ్ళైపోవాలి, 10 రోజుల్లో పెళ్ళైపోవాలి, నెలలో పెళ్ళైపోవాలి అని చెప్పే మాటలు అస్సలు అంత త్వరగా వినేసే అమ్మా నాన్నలు టకాటకా మని ఫాస్టెస్ట్ డెసిషన్లు తీసుకుంటే తర్వాత వాళ్ళ జీవితం మూల్యంగా ఇవ్వాల్సి వచ్చే ప్రతి క్షణం వాళ్ళక్కడ నరకం అనుభవిస్తూ వాళ్ళని చూసి మనం ప్రత్యక్ష నరకం పడుతూ జీవితంలో జీవితం లేకుండా సుఖ సంతోషాలు లేకుండా పోతాయి. కాబట్టి ఆడపిల్లైనా మగపిల్లాడైనా ఎవరి విషయంలోనైనా ఆచితూచి అడిగేయాలి. జీవితంలో పెళ్ళి అనేది చాలా పెద్ద మలుపు, ఆ విషయంలో ఎప్పుడూ తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు అని చెప్పేదే ఈ కథ యొక్క సారాంశం. ఇంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఈ కథను మనకు అందించిన కథా రచయిత్రి జి ఆమ్నేశ్ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ.